దుఃఖ సుమంగళీ భవ, వృద్ధు పొడవడమైనా కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ తమరు రావడం మాత్రం ఒక్క క్షణమైనా ఆలస్యం కాదమ్మా. ప్రతి శుక్రవారం మొదటి పూజ తమదే. అలవాటైపోయింది ఆచార్య గారు, ఒక్క వారం రాకపోతే మనసుకి ఎంతో కష్టంగా ఉంటుంది. వెళ్ళొస్తాను ఆచార్య గారు. మంచిదమ్మా. హలో, రంగారావు స్పీకింగ్. ఎస్, వెంటనే వెంటనే చేయించండి. హలో, ఆ బాంబే గూడ్స్నే పంపిస్తాను. హలో, చూడండి, మనకు చెక్కు రావాలి, గుర్తుందా? వెంటనే పంపించే ఏర్పాట్లు చేయించండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఉంటాను. ప్రసాదం తీసుకోండి. గోపి, గోపి లేడా అండి? కొత్తగా అడుగుతావేమిటి లక్ష్మి, ఈ టైంలో వాడు ఎప్పుడైనా ఇంట్లో ఉన్నాడా? బయటికి వెళ్ళాడు. ఎక్కడికండి? ఏమో, రేపు బుజ్జి మేము వెళ్తున్నాం, వచ్చేసాయి. మీరు వెళ్ళని వెళ్దాం, వచ్చేస్తాను. తొందరగా రా. ఆడపిల్లలు కాదు, హార్న్ కొడుతుంది. పాపం కాస్త సైడ్ వరా. పర్వాలేదు బ్రదర్, మనం మగవాళ్ళం, జాతనైతే ఓవర్టేక్ చేసుకుంటారు. ఏమిటి, రోడ్ కట్టంగా కారాపారు? మీరు సైడ్ అవ్వకుండా ఎందుకు స్వీట్స్ చేస్తున్నారు? మీరు అలా పక్కనుంచి వెళ్తారనుకున్నాను. మేము కూడా అదే అనుకున్నాం. కాదు సరేనా, ఆడపిల్లల్ని నేర్పించడమే వీళ్ళ పని. అపార్థం చేసుకున్నారు, మేము అలాంటి వాళ్ళం కాదు. చేసిన దాన్ని బట్టి ఎలాంటి వాళ్ళు అర్థమైంది. చదువుకున్న వాళ్లకు సభ్యతా సంస్కారం ఉండాలి. మహాజనులారా, ఈనాడు నిజంగా మరపురాని రోజు. దేశం కోసం, ప్రజల కోసం ఏ స్వార్థం లేకుండా పాటుపడిన త్యాగమూర్తి ఈ త్యాగరాజు గారు. ఈ మహనీయుడు దేశం కోసం చేసిన త్యాగాన్ని, కృషిని అభినందిస్తూ చంద్రుడికో నూరు పోగన్నట్లు దేశబంధు అన్న బిరుదు ప్రదానంతో ఈ సన్మాన పత్రాన్ని సమర్పిస్తున్నాను. మహాప్రజలారా, రంగారావు గారు నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. నిజానికి నేను చేసిన దానిలో గొప్ప ఏమీ లేదు. మీలో ఒక మనిషిగా, దేశంలో ఒక పౌరుడిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. పోతే వద్దన్నా వినకుండా బలవంత పెట్టి, లేని గొప్పతనాన్ని నా కంటగట్టి ఎన్నో సన్మానాలు చేశారు, చేస్తున్నారు. కానీ నేను అనుకున్నది, ఆశించినది, కళ్ళారా చూడాలనుకున్నది కలగానే మిగిలిపోయింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, కానీ మనుషులకు రాలేదు. మనుషుల్లో మార్పు వచ్చింది, మనసుల్లో రాలేదు. మాటల్లో చెప్పుకునే ఆదర్శాలు చేతల్లో లేనప్పుడు సంఘం ఎట్లా బాగుపడుతుంది, దేశం ఎలా ముందుకు నడుస్తుంది? కనుక మనుషుల్లో కాదు మార్పు రావాల్సింది, మనసులు. కులాలని, మతాలని మనిషిని మనిషి ద్వేషించడం మానాలి. మనుషులంతా ఒక్కటేనన్న నగ్న సత్యాన్ని గ్రహించగలగాలి. అప్పుడే గాంధీ గారు ఆశించిన కళలు పండుతాయి. దేశం సుఖశాంతులతో నిండిపోతుంది. నేనే కాదు, నిజమైన ప్రతి దేశభక్తుడు కోరుకునేది ఇదే. పోతే నన్నింతగా అభిమానించి ఆదరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలుపుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. హలో మిస్ రాధ. మిస్ రాధ, ఈ సభకు అధ్యక్ష వహించింది ఎవరో తెలుసా? మా డాడీ. అలాగా మీ నాన్నగారితో సన్మానం చేయించుకున్నది ఎవరో తెలుసా? మా డాడీ. వాట్? ఏ ఆశ్చర్యంగా ఉందా? నోనో, ఆనందంగా ఉంది. రాధ, మీ నాన్నగారిని వాళ్ళు డ్రాప్ చేస్తారట, మనం వెళ్దాం రా. ఓకే. అబ్బా నువ్వు రావే. నాకు సన్మానాలు, నీకు ఈ ఆచారాలు పాతికేళ్లుగా అలవాటైపోయాయి పార్వతి. మీకు అలా అనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తుందండి. ఎన్ని వేల కళ్ళు చూసాయో ఏమో, దిష్టి తగలదు. పిచ్చి పార్వతి, ఎన్ని వేల కళ్ళు చూసినా చూపు ఒకటి. అలాగైతే ఇప్పుడు నువ్వు దిష్టి తీసుకోవాలి. ఎందుకు? నా కళ్ళు నిన్ను చూశాయిగా. భలేవారండి. ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిగింది కదా, నీకెలా తెలుసమ్మడు? దగ్గరలో మీకు సన్మానం జరుగుతుంటే రాకుండా ఉంటానా? మీ సన్మానం కళ్ళారా చూశాను, మీకంటే ముందే ఇంటికి వచ్చేసాను. ఇవి లోపల తగిలించమ్మా. మామూలే కదా, ఈ పూలమాల వాడిపోతుంది, ఈ సన్మాన పత్రం గోడకు వేలాడుతుంది. నాన్న, ముందే చెప్తున్నాను, మీరు వెంటనే ఒక గెస్ట్ హౌస్ కట్టించాలి. మన గెస్ట్ హౌస్ దేనికమ్మా? దేనికేస్తానా? ఈ పూలమాలలో సన్మాన పత్రాలు పెట్టడానికి. ఇదే మన గెస్ట్ లో. భోజనానికి పదండి. బాబు గారు. ఏంటన్నా? మీకోసం ఎవరో వచ్చారు బాబు. నా కోసం? అవును బాబు. సరే పద. గుడ్ మార్నింగ్ సార్. ఓ మీరా, రండి రండి. ఇలా వస్తారని అనుకునే లేదు. ఇది మీళ్ళని మాకు తెలియదు. ఏ తెలిస్తే వచ్చేవారు కదా. వచ్చిన తర్వాత తెలిసింది కాబట్టి పర్వాలేదు రండి. అరే నిలబడే మాట్లాడుతున్నారు, ప్లీజ్ విసిట్. ఇంట్రెస్ట్ లో చదువుతున్నట్టున్నారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాం, వెరీ సారీ. అదేనండి, ప్రేమ అయినం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నమాట నిజం, కానీ మీరు డిస్టర్బ్ చేశారనుకోవడం నిజం కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వెల్కమ్ యూ. చెప్పండి, ఏం తీసుకుంటారు? హాట్ డ్రింక్, ఆల్కహాల్ డ్రింక్? అదే ఏమిటండి? నో నో, ఎండలో వచ్చారు, హాట్ గా ఉంటారు, కూల్ డ్రింక్ తీసుకుంటే కూల్ అవుతారు. రంగనా, మీరు కూల్ డ్రింక్ తీసుకురా. మన ఊర్లో కొత్తగా అనాథ శరణాలయం కడుతున్నారు, దాని సహాయార్థం మా కాలేజీ తరఫున చందాలు వసూలు చేస్తున్నాం. మీరు కూడా విరాళం ఇచ్చి మాతో సహకరించాలి. సోషల్ సర్వీస్, వెరీ గుడ్. మీరు ఇలాంటి మంచి కార్యం చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మమ్మీ డాడీ ఊళ్ళో లేరే. ఓకే, నేనే ఇస్తాను, ముందు రింగ్ తీసుకోండి. పర్వాలేదు తీసుకోండి. చెప్పండి, ఎంత ఇవ్వమంటారు? మీ ఇష్టం సార్. నో నో నో, అలా కాదు, మీరు ఎంత ఇవ్వమంటే అంత ఇస్తాను. మంచి పని కోసం మనస్ఫూర్తిగా ఇచ్చేదే విరాళం, అడిగిపించుకుంటే అది ధర్మం అవుతుంది. మేము వచ్చింది విరాళం కోసం. ఓ, మీతో ఇది మాట్లాడిన ఇబ్బందిగానే ఉంది. తీసుకోండి. థ్యాంక్స్. ఫైవ్ థౌజండ్? ఏం తేలిగ్గా ఉందే? కాదు, చాలా బరువుగా ఉంది. రాధ, నేను కూడా చాలా బరువు. కాలేజీలో చదువుకునేటప్పుడు నా వెయిట్ ఎంత తెలుసా? సారీ, నేను మాట్లాడింది మీరు ఇచ్చిన చెక్కు గురించి. వెరీ మెనీ థ్యాంక్స్. వస్తాం వస్తాం అండి. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్స్. సరే ఎవరు బాబు వాళ్ళు? కావాల్సిన వాళ్ళు. ఎవరో పాప, ఆకలిగా ఉందంటే కాస్త టిఫిన్ పెట్టానమ్మా. ఎవరని నేను అడిగానా అమ్మా? పాప బాగా ఆకలిగా ఉన్నట్టున్నాడు.
ఇంకొంచెం కావాలేమో పెట్టమ్మా. వద్దమ్మా సార్. మొహమాట పడక తాత, ఫోన్ చేసి ఎన్ని రోజులు అయిందో ఏమో, కడుపు నిండా తిను. రోజు ఫోన్ చేస్తే కడుపు నిండేది, ఈ రోజు నీ అభిమానంతో నా కడుపు నిండిపోయిందమ్మా. మంచి తాట. అమ్మా పాపం ఈ వయసులో ఆయనకి ఎంత కష్టం వచ్చిందమ్మా. నువ్వు టిఫిన్ చేద్దు కానీ రా అమ్మా. త్యాగరాజు గారు రండి. నమస్కారం బాబు. కూర్చోండి. త్యాగరాజు గారు, అప్పు తీసుకుని 6 మాసాలైంది, అసలు లేదు, వడ్డీ లేదు, ఎప్పుడు ఇస్తారండి? క్షమించండి శాంతమూర్తి గారు, కొద్ది రోజులు లోపలికి పడితే సార్ వీలైనంత తొందరలో మీ డబ్బు సర్దుబాటు చేస్తాను. అడిగినప్పుడల్లా ఈ మాటే చెప్తున్నారు, అదేమీ లాభం లేదు, నెలాఖరులోగా నా బాకీ ఇవ్వాలి, తర్వాత మీ ఇష్టం. వస్తాను. మంచి. వస్తాను బాబు. మంచి. బాడీగార్డ్ లేకుండా ఇవాళ ఒంటరిగా వచ్చాడే. ఆ రోజు మనల్ని ఎంతగా ఏడిపించాడు, ఒంటరిగా ఉన్నాడు. దెబ్బకు దెబ్బతిద్దామా? ఎందుకు లేవే, ఆ రోజు మనము ఏడిపించాంగా. అది చాలు. కాదులే రాధ, ఇలాంటి వాళ్లకు బ్రెయిన్ వాష్ చేయాలి. గుడ్ ఈవినింగ్. హలో మీరా? గుడ్ ఈవినింగ్. ఆ రోజు ఆ బుచ్చిగడు మాట విని మిమ్మల్ని ఏడిపించారు. ఐఎమ్ వెరీ సారీ. ఆ విషయం నేను అప్పుడే మర్చిపోయాను. ఎందుకో తెలుసా? ఎందుకు? మీరంటే నేనంటే ఇష్టం లేదు అంతేగా? కాదు, చాలా ఇష్టం. రియల్లీ? మిమ్మల్ని ఒకటి అడగాలనుంది. అడగండి. మరి మరి మీరు నేను కలిసి దూరంగా ఎక్కడికైనా వెళదామా? ఓఎస్ ఎప్పుడు ఎక్కడికి? సంగాపురం డ్యామ్ తెలుసుగా, బ్యూటీ స్పాట్. అక్కడ రేపు 9 గంటలకు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వస్తారు పెద్ద. అమ్మో మా ఫ్రెండ్స్ చూస్తే ఇంకేమైనా ఉందా? అయితే ఒక పని చేయండి, మీరు అక్కడ వెయిట్ చేస్తుండండి, నేను వచ్చేస్తాను. ఓకే బై ది బై. మీరు ఒంటరిగా రావాలి. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓ మై గాడ్. ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? వచ్చే ఆదివారం లక్ష్మీపురంలో బహిరంగ సభ ఉంది పార్వతి. ఆ రోజు మినిస్టర్ గారి సమక్షంలో వర్ణాంతర వివాహాలు జరుగుతాయి. ఆ సభ ఎట్లా జరిపించాలా అని ఆలోచిస్తున్నా. మీటింగులు సభలు తప్ప ఏనాడైనా ఇంటి గురించి ఆలోచించారా? ఇప్పుడు ఏమైందండి దండయాత్ర? పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుని అలా అడుగుతారేమిటండి? అమ్మాయి పెళ్లికి అప్పుడే తొందర వచ్చింది పార్వతి. అయినా ఇవి మన రోజులు కావు. ఈ రోజుల్లో చదువుకున్న ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయడం పెద్ద సమస్యం కాదు. అలానే ఊరుకుంటే సరిపోతుందండి, మన ప్రయత్నం మనం చేయాలిగా. తండ్రిగా నాకు ఆ మాత్రం బాధ్యత లేదంటావా పార్వతి? సమయం సందర్భం రాని తప్పక ప్రయత్నం చేస్తాను. కష్టపడి వచ్చారు కాఫీ అయినా తీసుకో.
ఉంగరం చాలా బాగుందండి. కాఫీ తీసుకోండి. వండర్ఫుల్. మీ చేతి కాఫీ ఇంత కమ్మగా ఉంటుంది అనుకోలేదు. నా చేసి తప్పుడే ఏం చూశారు? ముందు ముందు ఇంకా తెలుస్తుందిలేండి. మీ మాటలు వింటుంటే నాకేదో భయంగా ఉంది. అబ్బే సరదాకానండి, ఫోటోలు తీయాలి. ఎవరు? మీరు నాకు, నేను మీకు. నన్ను తీయండి. ఓయే కమాన్. అండి ఆ నీళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. చాలా పదండి. ఆగండి 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 ఆగండి. ఇలా 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 ఇక్కడ చూస్తారే అక్కడ చూడండి. ఇలా నుంచండి. ఓకే స్మైల్. ఓకే థ్యాంక్ యూ. ఇంకొకటి. ఓకే కమ్ ఆన్ రండి. రండి దాని మీద నుంచండి. కొంచెం అలా తిరగండి. చెయ్యాలా ఎదరద్దో తీస్తున్నా రాడ్డి. నా ఉంగరం దా నీళ్ళలో పడిపోయింది. ఏది ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ ఎక్కడ వెతుకుతారే? నీళ్ళలో వెతకండి. కనిపించడం లేదండి. నీళ్ళలో పడింది, గాలి ఎగురుతుందా, అడుక్కుపోయి ఉంటుంది. కరెక్ట్, యు ఆర్ కరెక్ట్. అలా నిలబడి చూస్తారే మగవాళ్ళు, కాస్త దిగ చూడకూడదు. ఏంటి నేనా? మరి నేనా? ఇంత పిరికి వాళ్ళు అనుకోలేదు. సినిమాలో హీరోలు చూసారా, ఆడపిల్లలు ఆపదలో ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? అండి మరి అంత తేలిక తీసుకురేకండి. మీరు అలా చూస్తుండండి మీ ఉంగరం. ఆగండి ఆగండి, బట్టలు విప్పి దూకండి. మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారండి. మంచి బట్టలు గడిచిపోతాయి, నేను అటు తిరుగుతాను, మీరు దూకండి. తిరగండి తిరగండి, అటు కాదు ఇటు. నీళ్ళు ఎంతలో అవుతున్నాయో ఏమో, అసలు ఈత రాదు. ఏమండి దూకుతున్నారండి? దూకండి. నిజంగా దూకుతున్నారండి? దూకండి. జై వీరాంజనేయ. Thank you.
బ్యాడ్ మార్నింగ్. నిన్న మీ షాపులో బనీని కొన్నాను. ఇంటికి పోయి ప్యాకెట్లు చూస్తే ఏముందో తెలుసా? సారీ సార్, పొరపాటున మారిపోయి ఉంటుంది. బిల్లులో చూస్తే మగ డ్రెస్, ఇంటికి పోయి ప్యాకెట్లో చూస్తే ఆడవాళ్ళ డ్రెస్. ఏమిటి లింకు? ఓహో, ఇదో కొత్త రకం పబ్లిసిటీ అన్నమాట. సారీ సార్, మీ ప్యాకెట్ మీకు పంపిస్తాను, అడ్రస్ ఇవ్వండి. హాయ్, లవ్ మీ. ఇది ప్యాక్ చేయండి. హాయ్ పీపా. నువ్వా? ఆ పేరుతో పిలవద్దని నీకెన్నిసార్లు చెప్పాను? తప్పే ఉంది. పీపా అంటే పిచ్చి పాప అని అర్థం. మనం ముద్దుగా పెట్టుకున్న పేరేగా. సరేలే, మెల్లిగా మాట్లాడు, అందరూ వింటున్నారు. వింటే మనకేం భయం? ప్రేమ గుడ్డిది, మనం ప్రేమ పక్షులం, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాం. ప్రేమకి పక్షులకి అదే లింక్. అవును, మగాళ్ళు డ్రెస్ కొంటున్నావేటి? డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, ఈ డ్రెస్ అయితే బాగుంటుందని కొన్నాను. రిహార్సల్స్ ఎక్కడ? సరళ వాళ్ళ మేడ మీద. అడ్రస్ ఏమిటో? ఏ, అక్కడికి ఊడి పడతావా? మై డియర్ పీపా, మంది ఐరన్ లవ్. నేను ఇనుప ఊసని, నువ్వు అయస్కాంతాన్ని. అదే ఆకర్షణ, అదే లింక్. పర్వాలేదు, చెప్పు. నెంబర్ 14 వెన్నెల వారి విధి మేడ మీద. నెంబర్ 14 వెన్నెల వారి విధి. బిల్ ఇంటికి పంపించండి. అలాగే. నెంబర్ 14 వెన్నెల వారి వీధి మేడం ఇది. సార్ అడ్రస్? నెంబర్ 14 వెన్నెల చిచ్చా, నెంబర్ 17 లక్ష్మీ కాలనీ మేడ కింద. గురు యూజ్ అయిపోయిన ట్యూబ్లైట్లాగా. నీ పద్ధతి నాకేమీ నచ్చలేదు. మనసేం బాగలేదు బుచ్చి, ఎంత వద్దనుకున్నా రాధను చూడాలనిపిస్తుంది. ఇంతే సంగతులు పడ్డవలే గురు. అంటే ప్రేమలో కాలు జారి పడ్డవాడిని లేపచ్చు, కానీ ప్రేమలో పడ్డవాడిని లేపడం ఎవడ అబ్బుతారం కదా. అందుకే ప్రేమకి పేతాస్కి గట్టి లింక్. నీకు తెలీదు బుజ్జి, ఒక్కరోజు రాసం చూడకుండా ఉండలేకపోతున్నాను. మనసులో ఏదో తెలియని బాధ, ఏదో ఆరాటం. ఆరాటం కాదు గురు, యాక్సిడెంట్. వయస్సులో ఉన్న కుర్ర కారుకి బ్రేకులు లేని కారుకి అదే లింక్ ఉన్నాయినా. ఈ వయసులో అలాంటి యాక్సిడెంట్ మామూలేలే. అరే బుచ్చి, ఎలాగైనా సరే రాధను చూడాలరా. చూడాలి అంతేగా. రామాయణానికి నీ ప్రేమాయణానికి లింక్ ఉంది గురు. ఆనాడు హనుమంతుడు సీత దాడ వెతికి రాముడికి చెప్పాడు. ఈనాడు ఈ బుచ్చిబాబు రాధ ఎక్కడుందో తెలుసుకుని వచ్చాడు. రాధ ఎక్కడుందో తెలుసా? మరలా వాళ్ళ ఇంట్లో యానివర్సరీ ప్రోగ్రామ్కి రిహార్సల్ జరుగుతున్నాయి. విలాసం నెంబర్ 14 వెన్నెల వారి వీధి మేడ మీద. నెంబర్ 14. సార్ ఎవరు, ఎవరు కావాలి? బయట బోర్డు చూసి వచ్చాను, గది అద్దెకి కావాలి. గది అద్దెకి కావాలంటే కొన్ని షరతులు ఉన్నాయి, అందుకు ఇష్టమైతేనే అద్దెకి ఇస్తాను. చెప్పండి. పదండి పదండి.
ఇదే గది. నా ఇష్టదైవం వీరాంజనేయ స్వామి. ప్రొద్దున్నే లేచి గది ఊడ్చి నీళ్లతో కడగాలి. తర్వాత? తర్వాత స్నానం చేసి తడి బట్టలతో స్వామికి టెంకాయ కొట్టి 4 డజన్ల అరటిపళ్ళు, 2 డజన్ల బత్తాయి పళ్ళు, 2 లీటర్ల పాలు స్వామికి నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యాన్ని నాకు గురుదక్షిణగా ఇచ్చుకోవాలి. తర్వాత నా దగ్గర విద్య నేర్చుకోవాలి. ఏంటి తెలిసిందా? ప్రతిరోజునా? ప్రతిరోజు. ఏ ఇష్టమేనా? అలాగే. అయితే 2 మాసాల అడ్వాన్స్ 100 రూపాయలు ఇలా ఇవ్వు. శభాష్. సార్ రేపటి నుంచి గదిలో చేరతాను. అలాగే. అదా దీపా, మిలిటరీ హోటల్ రుబ్బురోలకి నీ నోటికి పోటీ పెడితే నువ్వే గెలుస్తావు. ఉల్లిపర్లా ఉప్పు ఎగిరిపోయేటట్టున్నావు. నువ్వు తింటే నేను వద్దన్నానా? అది కాదు దీపా, నీది తిండి ఆకలి, నాది గుండె ఆకలి. అంటే? అయ్యో నీకు అర్థమయ్యేలోగా నేను చిక్కి శల్యం అయిపోలా ఉన్నాను. అబ్బా ఇప్పుడు అదే పెద్ద లావుగున్నట్టు. నేను ఇక ఆశ్చర్యకాలం బాధ. ఏ డాక్టర్లు తేల్చేశారా? అది కాదు దీపా, నీకు నేను దూరంగా బతకలేను. ఏమిటిది చలిజ్వరం వచ్చినట్ట ఉన్నట్టుండి ఏ రోగం వచ్చింది? ఇది ప్రేమ రోగం. నువ్వు కొంచెం దూరంగా ఉన్నప్పుడు 102 డిగ్రీలు, పక్కనే ఉంటే 103 డిగ్రీలు, తాకితే 104 డిగ్రీలు, థర్మామీటర్లో పాదరసలా అలా అలా లేచిపోతుంది. ఏమిటది? నా మనసు. అయితే దానికి ముందు ఏమిటి? ముందు మన పెళ్లి. నిన్ను చేసుకోవడానికి నాకేం అబ్జెక్షన్ లేదు గాని, అయితే ఒక చిన్న లింక్. ఏమిటది? మా బావ నొప్పించాలి. నీకు బావ కూడా ఉన్నాడనమాట? నాకెప్పుడు చెప్పనలేదే. అయితే లైన్ క్లియర్ లేదన్నమాట. ఒట్టి అనుమాన పక్షి. నాకన్నా మా బావ చాలా పెద్దవాడు. నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన వాడు. నాకు మా బావ తండ్రితో సమానం. అమ్మాయ్యా బతికించు. పేరేమిటి? మీసాల రోసయ్య. మా బావ పేరు చెబితే వీదంతా హడల్. ఏం మీసాల రోసయ్య, రోషాల మీసయ్య. ఎవడైతే మనకేం భయం? చూస్తుండం, వచ్చి అడిగేస్తాం, అటో ఇటో తేల్చేస్తాం. వద్దండి పోదాం. కోపి ఎక్కడికి ప్రయాణం? రూమ్కి. అదే మా ఫ్రెండ్ ప్రభు లేడు. ప్రభు వాడికి ఆరోగ్యం బాగలేక వాళ్ళ ఊర్లో ఉన్నాడు. చాలా సీరియస్ గా ఉన్నారు మమ్మీ. వీళ్ళు చూసేస్తారు మమ్మీ. మీ డాడీతో చెప్పావా? టైం లేదు. నువ్వే చెప్పు మమ్మీ. ప్లీజ్ మమ్మీ, మమ్మీ ప్లీజ్. చాలే గారాలు. మళ్ళీ ఎప్పుడు వస్తావు? చెప్పలేను మమ్మీ. అక్కడ వాడి పరిస్థితిని బట్టి వీళ్ళని తొందరగా వచ్చేస్తాను. ఓకే టాటా. సర్లే జాగ్రత్తగా వెళ్ళరా. ఎక్కడికి బయలుదేరా? ఇప్పుడు లోపల కడితే పంపు గురిగిపోతుందిరా. ఏ ఇప్పుడు నీకు జబ్బు చేసింది. వాట్? నాకు తప్ప? పెద్దగా అవరా తండ్రి. నీకు జబ్బు చేస్తే నేను చూడడానికి మీటికెడుతున్నట్టు మమ్మీతో అబద్ధం చెప్పాను. ఎందుకురా? రాధం చూడడానికి వేరే మార్గం లేక సరణ వాళ్ళ ఇంటికి ఎదురుగా గదే దగ్గర తీసుకున్నాను. ప్లీజ్ నాకు హెల్ప్ చేయరా. నేను తిరిగి ఇంటికి వచ్చేంత వరకు పొరపాటు సరే మా ఇంటికి రాకు. మా బాబు కదా. సరేనా? ఒరే ప్రేమదాస్, నీ ప్రేమ రోగం కోసం నన్ను రోగ్రస్తుడు చేసావు అన్నమాట. ఫ్రెండ్ నీట్ ఇస్ ఫ్రెండ్ ఇన్ నీడ్ అన్నారు. ఓకే థ్యాంక్ యూ. పద పద గురుజీ గురుదక్షిణ. జై వీర హనుమాన్. గురుజీ ఈ రోజు ఒళ్ళంతా నొప్పిగా ఉంది. ఈ రోజు వదిలేయండి. రేపటి చేస్తానుగా. ఇట్లా ఉండకూడదు గురూజీ. ఏం మాట్లాడకురానా రా. గోడపడి బల్లి చూడు చూడు. సరైన వాడి చేతిలో పడ్డాడు. తిక్క కుదురుస్తాడు. అసలు ఇక్కడికి ఎలా వచ్చాడు? మేడం మీరు కదీ అద్దెకి తీసుకున్నాడక్క. నీకెలా తెలుసు బాబు? పైజ్వాన్ బాబాయ్ చెప్పాడుగా. ఇలాంక తిల్లు ఊళ్ళో పెట్టుకుని ఇక్కడ ఉండాల్సిన కర్మే పట్టింది. నీకోసం వచ్చాడేమోని. నాకోసం ఎందుకు వస్తాడు? ఒక అబ్బాయి అమ్మాయి కోసం ఎందుకు తంటాలు పడతాడు? పొగరు బట్టి కాదు, ప్రేమ పుట్టి. ప్రేమ ముదిరితేనే పిచ్చి పడుతుందట. గీత 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 ఉందండి. కూర్చో బాబు. Mm-hmm.
కాగితం పూలు. రుచి బాబు నువ్వేనా? అవునండి. అచ్చా కూర్చో. నేను నిలబడే ఉంటానండి. ఇంతవరకు నాకెదురు నిలబడగలిగిన వాడు పుట్టలేదురా బచ్చా, కూర్చో. మా గీతంతా చెప్పింది. పై వీధిలో ఆడపిల్లల వెంట పడిన ఒక బచ్చాగాడి కీళ్ళు తీసేశా. మా పక్కింటి పార్వతి మీద చెయ్యేసిన ఒక బచ్చాగాడి జాయింట్లు లాగేశాను. మా ఎదురింటి వెంకట లక్ష్మిని కన్ను గీటిన ఒక బచ్చాగాడి కళ్ళు తీకేశారు. మరి ఇప్పుడు నీకే పార్పు తీయాలో నాకు అర్థం కావడం లేదు. సార్, నా దశలే వీక్ బాడీ, మీరు ఏ పార్టు తీసేసినానే బతకలేను సార్. నిన్నట్లా చేయంలే బచ్చా. సార్, గీతను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను సార్. మీ మీద ఒట్టు, నా మీద ఒట్టు. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను సార్. ఓహో, పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని పోషించగలవా? ఓ, పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాను. ఊసలా ఉన్నావు, ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తాను. అదేం లాభం లేదు, మా గీత ఉద్యోగం చేస్తుంది. నువ్వింట్లో ఉండి వంట చేస్తావా? ఓ, పెద్ద బాణతో రెండు పూట్ల ఉడకేస్తాను. పిల్లలు పుడితే నువ్వే ఎత్తుకోవాలి, వాళ్ళ గుడ్డలు కూడా ఉతకాలి. శుభ్రంగా బండని ఉతికేస్తాను, ఇస్త్రీ కూడా చేసేస్తాను. నా షరతులన్నిటికీ ఒప్పుకున్నావు, నువ్వు నాకు నచ్చావు. నీ బాబు పేరేమిటి? మల్లెపూలు మల్లయ్య అండి. ఏం పని చేస్తాడు? బట్టల వ్యాపారం అండి. ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదుగా. ఏ లేదండి. సరే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళరా బచ్చా. బచ్చా బుచ్చి. ఆ అబ్బాయిని అడలుగొట్టేశావు కదే. నీకు తెలీదమ్మా. నీకు తెలీదమ్మా, ఈ కాలపు కుర్రాళ్ళకి ప్రేమ అంటే తమాషా అయిపోయింది. ఇతను నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకుందామని ఓ చిన్న నాటకం ఆడాను, అంతేనమ్మా. మంచిదానివే, వేషం తీసి లోపలికి రావే భోంచేద్దు గాని. మా అమ్మ మంచి అమ్మ. డియర్ రాధ, ఇలా సాహసం చేస్తున్నందుకు వేరే విధంగా అనుకోవద్దు. మొదటి నుంచి మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మీకు దగ్గర కావాలనుకున్న కొద్దీ మీరు నాకు దూరం అవుతున్నారు. కానీ మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను, అందుకే తెగించి ఈ గది అద్దెకి తీసుకున్నాను. ఈ పహిల్వాన్ చెప్పిన షరతులన్నిటికీ ఒప్పుకుని నానా అవస్థలు పడుతున్నాను. కానీ మీతో మాట్లాడే అవకాశం చిక్కటం లేదు, కనీసం ఈ వైపుకు కూడా చూడటం లేదు. ఐ లవ్ యూ రాధ. ఒక్కసారి మీతో మాట్లాడే అవకాశం ఇవ్వండి ప్లీజ్. అర్థం చేసుకుంటారనే ఆశతో ఆవేదంతో ఎదుగుతుంది రాదు.
వయసే వరదలై పొంగెనులే, వయసే వరదలై పొంగెనులే. మీరా నేనేరా బచ్చా, నీ బాబు పేరు మల్లెపూల మల్లయ్య,
నిజం చెప్పరా బొచ్చా? అదే అదే మర్చిపోయి మా తాత పేరు చెప్పానండి. చేసేది బట్టల వ్యాపారం. అదే అదే బట్టలతో వ్యాపారం. అదే బట్టలు అతకడం అన్నమాట. ఏరా మీసాల రూసయ్యతోనే ఆటలాడదాం అనుకుంటున్నావా? ఆడపిల్ల బ్రతుకుని అన్యాయం చేద్దాం అనుకున్నావా? నిన్ను నిన్ను బట్టలు ఇచ్చినట్టు బండకెచ్చి బాధేస్తాం. సార్ సార్ ఆగండి సార్, బుద్ధిగడ్డి తిని అబద్ధం చెప్పేశాను, క్షమించండి సార్. ఛీ, నిన్ను కొట్టడం నాకే పరువు తక్కువ. నీకు గీతని పెళ్లి చేసుకునే అర్హత లేదు. పోరా ఇక్కడి నుంచి. అమ్మా అమ్మా అమ్మా. ఏమిటమ్మా? నాకు ఏ రంగు చీర అయితే బాగుంటుందమ్మా? అర్ధరాత్రి అనుమానం ఎందుకు వచ్చిందమ్మా? పడుకో. కాదు చెప్పమ్మా. నీ వంటికి ఏ రంగు చీరైనా అందంగానే ఉంటుంది. పడుకో. మళ్ళీ ఏమనుమానం వచ్చిందమ్మా? అది కాదమ్మా, నేను రెండు జడలు వేసుకుంటే బాగుంటుందా, వాళ్ళజడ వేసుకుంటే బాగుంటుందా? చక్కగా వాళ్ళజడ వేసుకుని ఇంత బొట్టు పెట్టుకుంటే ముచ్చటగా ముద్దొస్తావమ్మా. సరే మరి ఇంకా ఏమిటి? ఏం లేదులే పడుకో. ఏమా ఇంత ప్రొద్దుపోయింది, ఇంకా నిద్రపోలేదా? నిద్ర రావట్లేదు నాన్న. నాన్న మిమ్మల్ని ఒకటి అడగనా? ఒకటేంటమ్మా? లక్ష అడుగు. ప్రేమలు పెళ్లిళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటన్నా? అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? కాదు చెప్పండి నాన్న. ప్రేమను గురించి చెప్పడం అంత తేలిక కాదమ్మా. చెప్పుకోవటానికి తీయగా ఉంటుంది, చదువుకోవటానికి హాయిగా ఉంటుంది, కానీ జీవితాలతో మాత్రం చెలగాట మారుతుంది. అయితే ప్రేమించడం తప్పా నాన్న? తప్పని కాదమ్మా. ప్రేమించడం అందరికీ తెలిసినా అది ఫలించేది కొందరికేనమ్మా. గోపి, నేను ప్రేమించుకున్నా. మీకు ఇష్టమైతే? నాకిష్టమైతే పెళ్లి చేసుకుంటారు. ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్న తర్వాత పెద్దవాళ్ళు వద్దన్నా ఊరుకుంటారా? ఇంతకీ ఎవరమ్మా గోపి? ఆ రోజు మీకు సన్మానం చేసిన రంగారావు గారి అబ్బాయి. రంగారావు గారి అబ్బాయి. గోపి మళ్ళీ ఎక్కడికి బయలుదేరావు? కొంచెం అర్జెంట్ పనుంది మమ్మీ, ఇప్పుడు వస్తాను. అవును గోపి, ఈ మధ్య నీ ప్రవర్తన నాకేం నచ్చడం లేదు. ఏం చేశాను రెడీ? ఏం చేశావో నాకంటే నీకే బాగా తెలుసు. నాకేం అర్థం కావడం లేదు. అర్థం కాదు గోపి, నువ్వు చేస్తున్న తప్పు నీది కాదు, నీ వయసుది. డాడీ నాకంతా తెలుసు. నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి పేరు రాత, బిఏ చదివింది, నాట్యం చేయడం హాబీ, వేనంటే ప్రాణం, పత్రం అంటే ఇష్టం, అవునా డాడీ? అది ఇంకేం మాట్లాడు. ఇదిగో మీ ప్రేమ కథకు సాక్ష్యం. ఈ డైరీలోని ప్రతి పేజీ మీ ప్రేమ కథలోని ఒక రోజు, అవునా డాడీ? రాధ నేను ప్రేమించుకున్నాను. అమ్మాయి చాలా మంచిది, మన పని విధాలు తగిన పిల్ల.
వయసులో ఉన్న ప్రతి కుర్రాడికి తను ప్రేమించే అమ్మాయి అందంగానే కనిపిస్తుంది, అది మంచిది అనిపిస్తుంది. ప్రేమలో ఉన్న మత్తు అలాంటిదిరా. సారీ డాడీ, ఒక్కసారి మీరు రాధను చూశారంటే మీ అభిప్రాయం మార్చుకుంటారు, నచ్చిన కూడా వచ్చిందని మెచ్చుకుంటారు. నాకు నమ్మకం ఉంది డాడీ. నిజమమ్మీ, చూడు గోపి, ఆ అమ్మాయి ఎవరో ఏమిటో తెలుసుకోకుండానే తొందరపడకు బాబు. అమ్మా, రాధ ఎవరో కాదు, నాన్నగారు సన్మానం చేశారే దేశబంధు త్యాగరాజు గారి కూతురు. గోపి, ఏది ఏమైనా పెద్దలం ఉన్నామనే సంగతి మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చి పుచ్చుకోవడానికి ఇవేం వస్తువులు కాదు. మనసు పెళ్ళంటే ఒకనాటి ముచ్చట కాదు, నూరేళ్ల పంట. అందుకే మీ పెళ్లికి ఒప్పుకోను డాడీ. అని నేను అనన్రా గోపి. మనకు తగని పని నువ్వు చెయ్యవని నాకు తెలుసు. త్యాగరాజు గారి కూతురు మన ఇంటి కొడలా చేస్తే నీకంటే ముందు నేను గర్విస్తానరా. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మి, కాబోయే కోడలు నువ్వు ఒకసారి చూడడం మంచిది. అలాగేనండి. గోపి, మా నాన్నగారు, మా అమ్మ. నమస్కారం అండి. నమస్కారం బాబు. కూర్చో, స్వీట్ తీసుకో బాబు. వద్దండి. కొత్త సంవత్సరం మొదటి రోజు, మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు, వద్దనకూడదు. తీసుకో బాబు. తీసుకోండి. అమ్మాయి అంతా చెప్పింది బాబు. ఇద్దరు చదువుకున్న వాళ్ళు, వయసు వచ్చిన వాళ్ళు, ఒకరినొకరు అర్థం చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మేము చెప్పవలసింది ఏమీ లేదు. అయినా పెద్దలుగా చెప్పవలసిన బాధ్యత ఉంది గనక చెప్తున్నా. చూడు బాబు, ఒకసారి మీ అమ్మగారు నాన్నగారు అమ్మాయిని చూసిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం బాబు. అవును బాబు, పెద్దల అభిప్రాయం తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదు. అలాగే కానివ్వండి, కానీ మా డాడీ మమ్మీ నా ఇష్టాన్ని ఎప్పుడు కాదంట. రాధకు వెన్నంటే ఇష్టమని ప్రజెంట్ చేయడానికి వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే. ఇందులో అభ్యంతరం ఏముంది బాబు, అలాగే ఇవ్వు. థ్యాంక్ యూ సార్. రాధ, నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఓ చిన్న కానుక. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తానండి. నమస్కారం. మంచిది బాబు. అబ్బాయి బుద్ధిమంతుడండి. బుద్ధిమంతుడు కాకపోతే నీ కూతురికి నచ్చుతాడా? పొన్నన్నా. ఏమండి, ఈ రోజు తిథి వారం బాగున్నాయి, వెళ్ళి అమ్మాయిని చూసొద్దామా? వారికంటే కోడల కోసం నీకు తొందరగా ఉన్నట్టుందే. అవునులే, కోడలు వస్తే అత్తగా పెత్తనం చెలాయించవచ్చు. అవునవును, మీరు మాత్రం ఏం తక్కువ, మామగారిగా అన్ని సేవలు చేయించుకోవచ్చుగా. లక్ష్మి, చదువుకున్న కోడళ్ళ దగ్గర ఆ పప్పులేం ఉడకో నీకు నాకు సేవలు చేయటానికి. అసలు ఆ పిల్ల నీ కొడుకు క్షణం వదిలిపెడతాడా? సర్లేండి, వెళ్ళి అమ్మాయిని చూసొద్దాం, బయలుదేరండి. ఆదరు, బయలుదేరు. వెళ్ళొస్తాను. అరే నమస్కారం. 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 రండి రండి, కూర్చోండి. నేనే మీ ఇంటికి వద్దామని బయలుదేరాను. శుభకార్యానికి ఎవరొస్తే ఉందండి. ఆడపిల్ల తండ్రిగా రావడం సాంప్రదాయం. అవన్నీ పాట పద్ధతులండి. కాబోయే కోడలను చూడాలని మా ఆవిడ తొందరపడింది, అందుకని మేమే వచ్చేసాం. అమ్మా రాధ, గోపి అమ్మగారు నాన్నగారు. నమస్కారండి. కాఫీ తీసుకోండి. మరీ అంత ఇదిగా చూడకు, కోడలకు దిష్టి తగులుతుంది. ఊరుకోండి మరేను. రాధ, ఇవి లోపలికి తీసుకువెళ్ళమ్మా. త్యాగరాజు గారు, మీ అమ్మాయి మాకు నచ్చింది, మీలాంటి పెద్దలతో వీయమందడం మా అదృష్టం. అంత మాట అనకండి, మీతో పోల్చి చూస్తే మేమెంత. నోను, మాకు డబ్బు మాత్రమే ఉంది, కానీ దేశంలో మీకు అంతకు మించిన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మాకు ఒక్కగానొక్క కొడుకు, మీకు ఒక్కతే కూతురు. రాధ మా ఇంటి కోడలైతే మీకు కొడుకు లేని లోటు, మాకు కూతురు లేని కొరత రెండూ తీరతాయా? బాగా చెప్పారు, మేము అదే అనుకుంటున్నామండి. శుభస్య శీఘ్రం, ఆలస్యం ఎందుకు, ముహూర్తం పెట్టిస్తాను. మీ ఇష్టం, కానీ కట్నాలు కానుక. అలాంటివేం పెట్టుకోకండి, అమ్మాయే మీరు మాకిచ్చే కట్నం. లక్ష్మి, ఏమన్నా బయలుదేరదామా? అలాగే. మర్చిపోయాను, రేపు శ్రావణ శుక్రవారం గుడికి వెళ్ళొస్తాం, కారు పంపిస్తాను, రాధను పంపించండి. అలాగే. నమస్కారం.
అమ్మా, ఈ అమ్మాయి కాబోయే కోడలాచారి గారు. రాధ, వీరు ఇక్కడ పూజారి మాత్రమే కాదు, మన ఇంటి పురోహితులు కూడాను. నమస్కారం అండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మాయి శ్రీ మహాలక్ష్మిలాగా ఉంది, అన్ని విధాలా అబ్బాయికి తగిన అమ్మాయి. రాధ, ఈ గుడి కట్టించింది గోపి తాతగారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ శుభకార్యం తలపెట్టినా ఇక్కడికొచ్చి పూజ చేయించి వెళ్ళడం ఆచారం. అమ్మా, నాన్నగారి పేరేమిటి? త్యాగరాజు గారు. త్యాగరాజు గారా? అంటే అదే ఆచార్య గారు, దేశబంధు త్యాగరాజు గారు. కాబోయే కోడలు అంతటి దేశభక్తుడు కూతురని తెలిసి వారు నేను ఎంతో పొంగిపోయావనుకోండి. అమ్మగారితో మాట్లాడాలి మీరు కొంచెం. ఏమిటి ఆచార్య గారు? అమ్మా, ఈనాడు మీరు గుడికి రాకపోయినట్టయితే మన కుటుంబ గౌరవం, పరువు, ప్రతిష్ట అన్ని మంట కలిసిపోయి ఉండేవి. మీరు గుడి కట్టించిన వారే అయినప్పటికీ గుడిలో అడుగు పెట్టే అర్హతను కోల్పోయి ఉండేవారు. ఆచార్య గారు అర్థమయ్యేలా చెప్పండి. లేదు, ఇంకెప్పటికీ రాదు. అమ్మీ, ఏం జరిగింది? తనెవరో నిజం తెలిసింది. అమ్మీ, ఏమిటి అనేది? గోపి, నువ్వు ప్రేమించావు, మంచి పిల్లని మేము ఆశపడ్డాం, కానీ మనం మోసపోయాం. రాధకి మన ఇంటి కోడలయ్యే అర్హత లేదు. అమ్మీ, ఆ మాట మాత్రం అనకు. రాధకి ఏం తక్కువైందని? అందమైంది, చదువుకుంది, అన్నిటికీ మించి గుణవంతురాలని మీరే అన్నారు. అన్నాం, కానీ మనం అనుకున్నవన్నీ నిజాలు కావు గోపి. మనకు తెలియని నిజాలు కొన్ని దాగుంటాయి. రాధ జీవితంలో కూడా అలాంటి నిజమే దాగుంది. నమ్మను, నమ్మలేను. గోపి, రాధ ఎవరో తెలిస్తే నువ్వు ఆ మాట అను. తల్లిగా నీ సుఖం కోరి చెప్తున్నాను, నా మాట విని రాధను మర్చిపో. మర్చిపోవడం నువ్వన్నంత తేలిక కాదు మమ్మీ. చెప్పు మమ్మీ, రాధెవరు? ఆ ప్రశ్న అడగవలసింది నన్ను కాదు, నువ్వు ప్రేమించిన రాధను. రాధ ఎవరు నువ్వు? ఆడపిల్లను. అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. సమాధానం చెప్పవలసింది నేను కాదు, మీరు. మీ అమ్మగారు నన్ను గుడికి తీసుకెళ్లి చెప్పకుండానే వెళ్ళిపోయారు, ఎందుకని? సమాధానం నా ప్రశ్నలోనే ఉంది. నీ జీవితంలో ఉన్న రహస్యం ఏమిటి చెప్పు. గోపి, నువ్వు అడిగేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఇన్నాళ్ళు నన్ను అర్థం చేసుకుందాం అనుకున్నా, నీ గురించి నాకు తెలియని లేదనుకున్నా. అది నిజం కాదని ఈనాడు తెలుసు. గోపి, మనస్ఫూర్తిగా ప్రేమించినందుకు మంచితనంతో మోసం చేస్తావు అనుకోలేదు. గోపి, ఆవేశం కాదు, ఆలోచించి మాట్లాడు. నువ్వు నన్ను ప్రేమించావు, నేను నిన్ను పూజించాను. నువ్వు అభిమానిస్తే నేను ఆరాధించాను, మనసు నీకు అంకితం చేసుకున్నాను, జీవితం నీతోనే అనుకుని కమ్మని కలలు కన్నాను. కానీ తెలియని ప్రశ్నలతో నన్ను ఇలా అనుమానిస్తావనుకోలేదు, లేని నిందర మోపి నన్ను ఇలా అవమానిస్తావనుకోలేదు. అవమానించేది అనుమానించేది నేను కాదు, నీ జీవితంలో దాగున్న రహస్యం. అదేమిటని అడుగుతున్నాను చెప్పు. అందరిలాగే పుట్టాను, నేను అందరిలాంటి ఆడపిల్లని. నాకు తెలిసిందింటే గోపి, నన్ను నమ్ము. నువ్వెవరో నీకే తెలియదంటే నేనే కాదు, లోకం కూడా నమ్మదు. ఆల్ రైట్, నాతో చెప్పడం కూడా నీకు ఇష్టం లేకపోతే పోలే, వస్తాను. గుడ్ బై. అమ్మా చెప్పమ్మా, నేనెవరిని? నువ్వెవరు ఏమిటే నా కూతురువి? అమ్మా, నువ్వు హాస్యం ఆడుతున్నది నాతో కాదమ్మా, నా జీవితంతో. చెప్పమ్మా, నేనెవరినమ్మా? రాధ, ఏమిటి నువ్వనేది? ఏమైంది నీకు? ఈ రోజుతో నా బ్రతుక్కి అర్థమే మారిపోయిందమ్మా. రాధ, ఏమిటమ్మా, అసలేం జరిగిందో చెప్పమ్మా. ఏది జరగకూడదు అదే జరిగింది నాన్న. ప్రాణప్రదంగా ప్రేమించిన గోపి నువ్వెవరు? నీ జన్మ రహస్యం ఏమిటి? అసలు ఆ విషయం నాకెందుకు చెప్పలేదని నిలదీసి అడిగాడు. నాకు తెలియదని ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇంతకన్నా ఆడపిల్లకి ఇంకేం జరగాలి నాన్న? రాధ, ఆవేశపడకు తల్లి, నేను చెప్పేది విను. మెల్లే నాన్న, నా ప్రశ్నకి సమాధానం తప్ప ఇంకేం చెప్పినా మెల్లేను. చెప్పండి, నేనెవరిని? మీరు ఆలోచించినా ఆలస్యం చేసినా నా బ్రతుకు నాశనం అవుతుంది. చెప్పమ్మా, నేనెవరినమ్మా? అమ్ముడు నాన్న, మీరైనా చెప్పండి.
నీ చెప్తానమ్మా. తాత నీకెలా తెలుసు తాత? నాకంతా తెలుసమ్మా, తెలుసు కాబట్టే చెప్తున్నాను. పైగా సమయం కూడా వచ్చింది, అంతా విన్నాక నీకే అర్థమవుతుంది. 20 ఏళ్ల క్రితం ఆగు, అడిగేవాళ్ళు లేరని నీ ఎత్తు వచ్చిన చేస్తావా? నువ్వు కులం చెడ్డది కాకుండా ఊర్నే చెడగొడతావా? నేను ఎవరిని చెడగొడతాను, నా ఇంటికి నేను వెళ్తున్నాను. నీ ఇల్లు ఉండేది ఈ ఊళ్ళో, కులం తక్కువ పిల్లలు తీసుకొచ్చి కాపురం పెట్టేది ఈ ఊళ్ళేనే, దానికి మేము ఒప్పుకో. ఇన్నాళ్ళు దేశ సేవని తిరుగుతూ ఉంటే ఏదో అనుకున్నాం, నా చెడ్డ కోతి వనమల్లా చెరిచిందని నీకేం పోయా కలు వచ్చింది అంటగా దాన్ని ఊళ్ళోకి తీసుకొస్తావా? అయితేనే వాళ్ళు మీలాంటి మనుషులు కారా? మీలో ఉన్న చీము నెత్తురు వాళ్ళలో లేదా? ఏం తప్పు చేశారని వాళ్ళని అలా దూరం చేశారు? ఏం చూసుకుని వాళ్ళంత హీనంగా చూస్తున్నారు? ఈ లెక్చర్లు మాకు అవసరం లేదో. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని తలదనటానికి ఈనాటికి నువ్వు మురుచుకొచ్చావన్నమాట. ఇంకా మాట్లాడరా, వీళ్ళిద్దరిని కులలోని తెలియండి, ఊరు నుంచి వెళ్ళగొట్టండి, లేకపోతే పైరుకు పట్టిన తీళ్ళ ఊరంత చెడిపోతాయి. మీకు ఆ శ్రమ అవసరం లేదు, మేమే వెళ్ళిపోతాం. ఈ ఊర్లో మాకు చోట లేకుండా పోవచ్చు, ప్రపంచం చాలా విశాలమైంది. పదపారు నేను చెప్తే విన్నావు కాదు, నిప్పుల గుంపడి మిట్టి కట్టుకున్నావు. ఏం పర్వాలేదు, మారని ఈ మనుషుల్ని మార్చాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి. మూఢ నమ్మకాలతో మూసుకుపోయిన వాళ్ళ కళ్ళు తెరిపించాలి. ఎన్ని కష్టాలైనా అవమానాలైనా భరించడానికి సిద్ధపడే ముందడుగు వేశారు. నా కష్ట సుఖాల్లో పాలు పంచుకుని నాకు తోడు నీడగా రావటానికి మీ అమ్మాయి. మీరుండండి, మేము వెళ్ళొస్తాం. పద పర్వం కొండ, రోజు నిన్నెత్తుకుని ముద్దు ముచ్చటా తీసుకునే అదృష్టం లేదమ్మా. అదేమిటి నాన్న, నువ్వు కూడా మాతో ఉండిపోవచ్చుగా. అవునండి, మీరు ఒక్కరే ఆ పల్లెలో ఏం చేస్తారు? మనవరాలను చూసుకుంటూ మీరు మాతో ఉండండి. వద్దు బాబు, ఇది బస్తీ, ఇప్పటి వరకు మీ గురించి ఎవ్వరికీ తెలియదు. ఆ బిడ్డ పెరిగి పెద్దయ్యారు, నేనెవరో తన తల్లి ఎవరో తెలిస్తే భరించలేదు. ఎన్నాళ్ళని నిజాన్ని దాచగలం, అయినా తన కులం తనకు తెలియడంలో తప్పే ఉందండి. అట్టా అనకు బాబు, అంటదానితనం అంటువ్యాధి లాంటి, ఆదరించే వాళ్ళే మా కులం తెలిస్తే చీదిరించుకుంటారు. అందరూ నీలాగే ఉంటే మేము ఇట్టా భయపడుతూ బతకాల్సిన అవసరం లేదు బాబు. అందుకే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ బిడ్డకు తన కులం కానీ నా గురించి కానీ చెప్పద్దు. అందరిలాగే పెద్దండి, బిడ్డలాగా పెంచండి. మరి నువ్వో నాన్న? నేను దూరంగా ఉంటానమ్మా, ఎప్పుడైనా చూడాలని తీస్తే దారిని పోయేవాడి మాదిరి వచ్చి కళ్ళారా చూసుకుపోతూ ఉంటాను. అంతేగాని మీరు పడ్డ కష్టాల బిడ్డ పట్టాను వీల్లేదమ్మా. నాన్న బాధపడకమ్మా, నువ్వు నీ బిడ్డ సుఖంగా ఉండాలని నా కోరికమ్మా. అదమ్మా సంగతి, ఆనాటి నుంచి ఈనాటి వరకు నువ్వెవరో తెలియకుండానే పెంచారు. నేను కడుపు తీపి చంపుకోలేక పరాయి వాళ్ళగా అప్పుడప్పుడు వచ్చి నేను చూసిపోయావంటే, ఇప్పుడు చెప్పమ్మా నీ చేసిన తప్ప. నేనెవరో తెలియకుండా ఈ రహస్యం ఇన్నాళ్ళు దాచడమే తప్పు తాత. మీరు నాకు మేలు చేయాలనుకుని కీడే చేశారు. గోపీకి నా ముఖం చూపించలేను, ఉన్న నిజాన్ని అబద్ధమని చెప్పలేను. మీరందరూ నాకు అన్యాయం చేశారు, అన్యాయం చేశారు. దాచిన నిజమే నాకు శాపమైంది, మీ కడుపులో పుట్టడమే నేను చేసుకున్న పాపం అమ్మా. పాపం మనది కాదమ్మా, మనిషిని మనిషిగా చూడలేని ఈ లోకానికి. మేం చేసింది లోకం దృష్టిలో తప్పే అయితే ఆ తప్పుకు క్షమాపణ మేం చెప్పుకుంటాం. అంతేగాని నువ్వు కన్నీళ్లు పెడితే చూడలేవమ్మా. ఇంతవరకు నమ్మడమే కాని ఏడవడం తెలియదు, ఇక నాకు మిగిలింది కన్నీళ్లేనమ్మా. ఆ మాట మాత్రం అనుకమ్మా, నిజం చెప్తే గోపి తల్లిదండ్రులు తప్పకుండా ఒప్పుకుంటారు. గోపి చదువుకున్నావాడమ్మా,
అర్థం చేసుకోగలడు. ఏం చెప్పేం లాభం, నిండు పాలకుండలో ఒక్క బొట్టు విషం పడితే చాలమ్మా. గోపికి నిజం తెలిస్తే విషం అమృతంగా మారుతుంది. నాన్నగారిని వెళ్ళి మాట్లాడరమ్మంటారు. నువ్వు బాధపడకమ్మా. హలో సేఠ్జీ, ఏమిటి సంగతులు? ఆల్ రైట్, ఆ కలకటా కాంట్రాక్ట్ సంగతేగా, తప్పకుండా వస్తాను. ఓకే. నమస్కారం అండి రంగారావు. నమస్కారం, కూర్చోండి. మీతో మాట్లాడాలని వచ్చాను. తెలుసు, కానీ ఇంకా మాట్లాడవలసిన అవసరం లేదు త్యాగరాజు గారు. మీకు లేకపోవచ్చు, ఆడపిల్లను కన్న తండ్రిగా అవసరం నాదండి. తల్లిదండ్రులు చేసిన దానికి బిడ్డలను శిక్షించడం న్యాయం కాదు. అహం సుఖం తెలియని ఆడపిల్ల బ్రతుకు బలి చేయకండి. త్యాగరాజు గారు, మీ కూతురు జీవితం బలి కాకూడదని మీకెంత ఆశగా ఉందో, మా కొడుకు జీవితం నరకం కాకూడదని మాకు అంత ఆశగా ఉంటుందండి. కులం తక్కువ పిల్లని కోడలుగా చేసుకుని నలుగురిలో మేము తలెత్తుకు తిరగలేము. 10 మంది వేలెత్తి చూపిస్తుంటే భర్తగా వాడు సుఖపడలేదు. ఈ పరిస్థితుల్లో మేం మాత్రం ఏం చేయగలం? రంగారావు గారు, అందరిలా మీరు మాట్లాడడం భావ్యం కాదు. అన్నీ తెలిసిన వారు అర్థం చేసుకోగలరనే ఆశతో వచ్చాను. ఒక్కసారి ఆడపిల్లను కన్న తండ్రిగా ఆలోచించండి. మగబిడ్డను కన్న తండ్రిగా ఆలోచించండి. నా స్థానంలో మీరుంటే ఏం చేస్తారు? తప్పక ఈ పెళ్లికి ఒప్పుకుంటాను రంగారావు గారు. త్యాగరాజు గారు, ఆదర్శాలు వేరు, జీవితం వేరు. ఏదైనా తనదాకా వస్తే గాని తెలియదు. ఆదర్శాలు చెప్పటానికి కాదు, చెప్పిన వాటిని చేసి చూపించాలి. అందరూ మీరు చేసినట్టే త్యాగాలు చేయలేరు. మీ బిడ్డ సుఖం కోరడం మీ స్వార్థం, నా కొడుకు భవిష్యత్తు కోరడం నా స్వార్థం. ఏ స్వార్థం లేని మనిషి లేడు. క్షమించండి రంగారావు గారు. అంత మాట అనకండి, ఇవి చేతులు కావు. మీ నిర్ణయంపై నా బిడ్డ 100 ఏళ్ల జీవితం ఆధారపడింది. ప్లీజ్. ఎంత ప్రయత్నించినా దిగువని ఎగువకెక్కదండి. హెచ్చు తగ్గులు ఎత్తు పల్లాలు ఈ సృష్టిలోనే ఉన్నాయి. మీ అమ్మాయికి తగిన సంబంధం చూసి పెళ్లి చేయండి. కులాల పేరుతో నా గొంతు నొక్కే సరిపోతుంది. ఏమని మాట్లాడమంట? ప్రార్థన చేసుకోవడానికి వీల్లేదన్నా అంతేగా. ఆనాడు నిన్ను కట్టుకున్నాననే నేరానికి కట్టుబట్టలతోనే ఊరి నుండి తరిమిపుట్టారు. ఈనాడు మన కడుపున పుట్టిన నేరానికి పునాదిలో ఉన్న ఆ బిడ్డ బ్రతుక్కి సమాధి కట్టారు. దీనికంతటికి కారణం నేను. నా వల్లే మీ మీద మచ్చపడింది. నా కులమే నాకు పుట్టిన బిడ్డ మీద పుట్ట మచ్చగా మిగిలిపోయిందండి. ఎవండి, మనం మన బిడ్డకి మిగిల్చిన ఆస్తి ఈ మాయన మచ్చేనండి. ఆ బిడ్డకి ఏమని సమాధానం చెప్పుకోగలం? పార్వతి, ఓదార్చవలసిన వాళ్ళ మనమే ఇలా అయితే పసి బిడ్డ రాధ్యం అవుతుంది. మొదటి నుంచి మనకు మిగిలింది ఈ ఓదార్పులో నిట్టూర్పులే కదండి. పార్వతి. త్యాగరాజు గారు, ఊరుకో పార్వతి, ఎవరో పిలుస్తున్నారు. త్యాగరాజు గారు, త్యాగరాజు గారు. ఎవరు? ఎవరు బాబు? నమస్కారం, నేను కోర్టు అమీనాను. చంపారావు సేటు గారికి మీరు ఇవ్వాల్సిన బాకీ నిమిత్తం మీ ఇల్లు ఏలా వేయటానికి కోర్టు వారు అనుమతించారు. ఇదిగో నోటీసు, సంతకం పెట్టండి. కులం తక్కువ పిల్లని తెలిసి ఆ పిల్లని పెళ్లి చేసుకుంటావా? ఆ మాట అడగడానికి నీకు నోరేటా వచ్చిందిరా? కులానికి తక్కువ కావచ్చు కానీ గుణానికి కాదు.
కులాలు మతాలు మనం పెట్టుకున్నావు డాడీ. ఓపి, నీది ఆవేశం, మాది అనుభవం. లేని గొప్పలకు పోయి ఆ పిల్లని కట్టుకుంటే బ్రతుకంత అవస్థ పడేది నువ్వేరా. చెప్పేది అర్థం చేసుకుని మనసు మార్చుకో. మార్చుకోవడానికి మార్చిపోయిన బట్టలు కాదు డాడీ, మనసు. రాధ జీవితంలో ఏదో రాసుకుందని మమ్మీ చెప్తే నమ్మి రాధను అనుమానించాను, అవమానించాను. గోరంత పొలం సమస్యను కొన్నంత రహస్యంగా మార్చారు. నీ స్వార్థానికి, ఒక ఆడపిల్ల జీవితానికి చిత్రీపేర్చారు. రాధకు మీరు అన్యాయం తలపెట్టినా నేను అన్యాయం చేయను. గోపి, ఏమిటి అనుమనేది? అవును మమ్మీ, నేను రాధనే పెళ్లి చేసుకుంటాను. అంతేరా, అడ్డాలన్నాడు బిడ్డలు కాని, గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదురా. లక్ష్మి, మనం వాడిని కన్నాం గాని వాడి బుద్ధిని కనలేదు. గోపి, కన్నవాళ్ళని గంగలో తోసి గట్టెక్కుతానంటే నీ ఇష్టం. గోపి, నీకు కన్న తల్లిదండ్రులు కావాలో, కాబోయే పెళ్ళాం కావాలో ఆలోచించుకో. మమ్మీ, ప్రతి తల్లి తండ్రి కొడుకు కావాలని కోరుకునేది తచ్చాక తలకొరివి పెడతాడని కానీ బ్రతికుండంగా కడుపులో చుచ్చు పెడతాడని కాదు. డాడీ, మమ్మీ డాడీ కావాలనుకుంటే మేము చెప్పినట్టు విను, లేదా నీ దారి నీది, మా దారి మాది. ఓ మై గాడ్. ఏమండి? ఊరికే ఆలోచించి ప్రయోజనం లేదండి, ఒకసారి వెళ్ళి ఆ సేటుతో మాట్లాడండి. ఇప్పటికే ఎన్నో గడువులు ఇచ్చాడు, అసలు తీర్చలేకపోయినా వడ్డీ కూడా కట్టలేకపోయా. ఇంకా ఏ ముఖం పెట్టుకుని గడువడగమంటావు పారో? అడగందే అమ్మైనా అన్నం పెట్టు. మీరు స్వయంగా వెళ్ళి అడిగితే ఆ సీటు కాదనడు, నాకు ఆ నమ్మకం ఉంది. వెళ్ళండి. సరే. ఇన్నాళ్ళు వెయిట్ చేశాం, అయినా అసలు లేదు, వడ్డీ లేదు. మాకి బిడ్డల కన్నా వడ్డీలు ముఖ్యం, అందుకే కోర్టుకి పోయాం, ఎలా మార్డర్ తెచ్చాం. రెడ్జీ ప్లీజ్, నా మాట నమ్మండి, ఈసారి మీ బాకీ మొత్తం తీరుస్తాం. మీ మాదిరి 10 మందికి అప్పులు ఇస్తే మేము దివాళా తీస్తాం సార్, ఇల్లు హేలా వేస్తాం, మా డబ్బు మేము తీసుకుని మిగిలింది మీకే ఇస్తాం. రెడ్జీ ప్లీజ్, నా మాట వినండి. ఇంత పేరుంది, మీ పరువు ఎవరూ నిలపలేరా? అంత మాట అమ్మకు సేట్జీ. త్యాగరాజు గారు మీకు ఎంత ఇవ్వాలి? అసలు 20,000, వడ్డీ 10,000. ఇంతేనా? తీసుకోండి 50,000. అవసరం లేదు రంగారావు గారు, మీ డబ్బు నాకెందుకు? మీరడిగిన సహాయం నేను చేయలేకపోయాను, అడగకపోయినా ఈ సహాయం చేయనేను. మీకు ఇల్లు దక్కుతుంది, నాకు మనశ్శాంతి కలుగుతుంది. ఆలోచిస్తారేం సార్, రంగారావు గారిది గొప్ప మనసు, తీసుకోండి. మీ మీద ఉన్న గౌరవం కొద్దీ మనస్ఫూర్తిగా ఇస్తున్నాను, ప్లీజ్ తీసుకోండి. త్యాగరాజు గారు, మనిషికి మనిషి సహాయం అవసరం. నేను మీ ఇల్లు నిలిపాను, మీరు నా ఇల్లు నిలపండి. ఏమిటి మీరనేది? గోపి మాకొక్కడే కొడుకు, వాడే మా సర్వస్వం. రాధను తప్ప పెళ్లి చేసుకోనని పంతం పట్టాడు. వాడు మాకు దక్కాలన్నా, సుఖంగా ఉండాలన్నా రాధను తీసుకుని మీరెక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి. మీరంతా సంఘంలో పెద్ద మనుషులండి, ఒకనాడు మీ చేతులతోనే నాకు శాలువా కప్పి సన్మానం చేశారు, ఈనాడు అదే చేతులతోనే నన్ను డబ్బుతో కప్పి అవమానిస్తున్నారు. రంగారావు గారు, ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ డబ్బుతో మీరు ఆస్తులు కొనగలరు, అంతస్తులు పెంచుకోగలరు, కానీ మనుషుల జీవితాలు కొనలేరు. ఈ ముష్టి డబ్బుతో మీ కొడుక్కి సుఖాన్ని, భవిష్యత్తుని కొనుక్కోండి. ఆలోచించి మనసు పాడు చేసుకోక బాబు. నువ్వు మామూలు మనిషి అయితే కానీ మాకు మనశ్శాంతి ఉండదు. మనసుకు శాంతి లేనప్పుడు మామూలు మనిషిని ఎలా అవుతాను? మీరు చేసిన దానికి నేను అనుభవిస్తున్నాను. మేము ఏం చేసినా నీ సుఖం కోసమే బాబు. అందుకే నా సుఖాన్ని, శాంతిని చేతులారా దూరం చేశారు. మనకు డబ్బుంది కానీ మనసులు లేవు మమ్మీ. గోపి, ఇంకా ఎంతకాలం అని సాధిస్తావు? మా పిల్ల మీద ఉన్న ప్రేమలో నూర వంతు మా మీద ఉన్నా అని ఇట్లా పంతం పట్టు కూర్చోవు. నీ మొండి పట్టుదలతో మా గుండెల్ని పిండుతున్నావు, నువ్వు బాధపడుతూ మమ్మల్ని ఏడ్పిస్తున్నావు. ఏడవలసింది నేను, నా కోసం ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. లీవ్ మీ అలోన్ ప్లీజ్, నన్ను ఒంటరిగా ఉండవండి. గో మమ్మీ గో ప్లీజ్. ఏమంటున్నాడు? ఏమంటాడండి? మామూలే, వాడు పంతమే వాడిది, మనం చెప్పేది వాడు వినే స్థితిలో లేడు. రాధను మర్చిపోలేనంతకాలం వాడు మారడు, మనకు మనశ్శాంతి ఉండనిప్పుడు.
ఏమండి, వాడు ఆ పిల్లని మర్చిపోయే మార్గమే లేదంటారా? నేను అదే ఆలోచిస్తున్నాను. ఎలాగైనా ఒప్పించి ఆఫీసులో కూర్చోబెట్టాలి. బాధ్యతలు నెత్తిన పడితే గతాన్ని మర్చిపోతాడు. ఏమంటావు? వెంటనే ఆ పని చేయండి. రాధ జీవితం అలా అయింది. ఇక ఈ ఊళ్ళో మనకేం మిగిలిందండి? ఎందుకు మిగలలేదమ్మా? అది వాడు చూడు, ఘనంగా సన్మానాలు చేసి తప్పట్లు కొట్టి చేతికిచ్చిన సన్మాన పత్రాలు మిగిలే. ప్రజల్లో ఉన్న గౌరవాన్ని దారాలు గుచ్చి మెడలో వేసిన ఆ పూలహారాలు మిగిలే. ఊటికి గుట్టికి పనికిరాని బూజు పెట్టిన ఆ బిరుదులు మిగిలే. పడి ఉన్న పేపర్ల నిండా ఫోటోలు పొగడ్తలు మిగిలాయి. ఇంకా దేశంలో పేరు ప్రఖ్యాతులు మిగిలాయి. అంతేనా నాన్న? రాధ, కన్న తండ్రిని గౌరవం లేకుండా ఏమిటా మాటలు? అసలే కూలిపోతున్న మనిషిని అర్థం లేని ఆవేశం అవమానపరుస్తావా? అవమానించడం లేదమ్మా, నా దేశం నా మనుషులు అని శక్తిని జీవితాన్ని ధారపోసారే దానికోసం ఆవేదన పడుతున్నాను. ఏనాన్న, నేనన్నది తప్ప నాన్న. 27గా దేశ సేవ చేశారు, పరుల సుఖం కోసం పాటుపడ్డారు, కానీ మనకు సుఖం లేదు. దేశానికి శాంతి శాంతి అని ఆరాటపడ్డారు, ఆ దేశంలో ఉన్న మనింట్లో శాంతి లేదు. మహాత్ములు అడుగుజాడల్లో నడిచారు, అడుగడుగున కష్టాలు కన్నీళ్లు తప్ప మీకేం మిగిలింది నాన్న? గొప్పవాళ్ళ లిస్టులో చేరిన జీవితాలన్నీ ఇంతేనాన్న. రాధ, చాలు నీ ఆవేశం, ఇక ఊరుకో. ఎలా ఊరుకోమంటావమ్మా? అటు చూడు, దేశ బంధు త్యాగరాజు గారి ఇల్లు వేల వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్నాళ్ళు త్యాగాలు చేసి సంపాదించుకున్న త్యాగరాజు గారి పేరు ప్రతిష్టలు ఈనాడు బజారు పాలయ్యాయి. ఇదంతా కళ్ళారా చూస్తూ ఎలా ఊరుకోమంటావమ్మా? నువ్వు అన్నది నిజమేనమ్మా. ఏం మిగిలింది నాకు? ఏం మిగిల్చాను మీకు? అంతా నాదేననుకున్నాను, కాదు. వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు నా నీడ తప్ప ఏమీ కనిపించడం లేదు. అందరూ నా వాళ్ళేననుకున్నాను, కాదు. నాకు తోడుగా మీరు తప్ప ఎవ్వరూ లేరమ్మడు, ఎవ్వరూ లేరు. మహాత్మా, చూస్తున్నావా, కన్న కూతురి ముందు ముద్దాయిగా నిలబడ్డాను. ఆదర్శాల కోసం సంఘం వెంట పరిగెత్తి పరిగెత్తి అలసిపోయా, చివరికి అప్పులవాడుగా మిగిలాను. నన్ను తృప్తిగా నవ్వుకొని పార్వతి. ఎందుకో తెలుసా? మహాసభలు చూసి చూసి నా కంటి చూపు కూడా తగ్గిపోయింది. నాకేమీ వినిపించటం లేదు. కారణం, ఉపన్యాసాలు చప్పట్లు విని విని నా చెవులు వినిపించటమే మానేశాయి. పూలమాలలు మోసి మోసి నా మెడ వాలిపోయింది. నా జీవితంలో మిగిలిందల్లా ఈ నవ్వు ఒక్కటే పార్వతి. నాకు భయం వేస్తుంది, ఊరుకోండి. ఊరుకుంటాను. వీటి సంగతి కూడా చూసి ఇవే
ఇవే నా జీవితంతో ఆడుకున్న శత్రువులు. ఒకప్పుడు నాకు స్వాగతం పలికా, ఈనాడు నాకు వీడ్కోలు అందిస్తున్నాయి. నేను పోతూ పోతూ వీటిని మిగిలిస్తానా? నెవర్ నెవర్. రండి, మీరు నా మిత్రులు కదూ, నాతో పాటే తీసుకుపోతాను. రండి రండి, అందరూ నాతో రండి. త్యాగరాజు గారి ఇల్లు ఏడానికి గాను సర్కారు వారి పాట 10,000 రూపాయలు. 15,000 రూపాయలు. 17,000 రూపాయలు. 20,000. 20,000 రూపాయలు. 25,000 రూపాయలు. 25,000 రూపాయలు. 25,000 ఒకటోసారి. 25,000 రెండోసారి. 30,000. 30,000 రూపాయలు. 30,000 ఒకటోసారి. 30,000 రెండోసారి. 30,000 మూడోసారి. తమ పేరు? రాజారావు. ఈ ఇల్లు రాజారావు గారి పేరుతో సెటిల్ చేయబడింది. ఇది నా ఆస్తు, నా ఐశ్వర్య, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. వెళ్ళండి. మీరు నాకు సన్మానం చేశారు, నేను మీకు సన్మానం చేయొద్దు? నన్ను అలా పిలిచారంటే చంపేస్తాను. నేను ఎవరిని? మై నేమ్ ఈజ్ దేశబంధు, దీనబంధు, త్యాగమూర్తి, త్యాగరాజు. అందరూ వీడుకోలు చెప్పండి, ఘనంగా వీడుకోలు చెప్పండి. త్యాగరాజు గారు చచ్చిపోయారు. ఏమిటి? అవును బాబు, అప్పులో ఇల్లు ఏలవేశారని అవమానంతో గుండు పగిలి చచ్చిపోయారు. పాపం ఆ తల్లి కూతురు చూస్తుంటే గుండు తరిగిపోతుంది బాబు. అయ్యో పాపం, ఇంత బ్రతుకు బ్రతికి అన్యాయంగా పోయారా? కాలం తీరింది, పోయాడు. ఆయన పోలేదు, మీరంతా కలిసి చంపేశారు. గోపి, ఉన్నమాట అంటే కోపం ఎందుకు? ఒకప్పుడు పూలమాలలు ఇస్తాడు, పొగిడారు, సన్మాన పత్రాలు ఇచ్చారు. అదే మనిషి కూతురు కోసం గుమ్మంతోకి బతిమాలితే కాదు పొమ్మన్నారు. బ్రతుకున్నప్పుడు లేని జాలి దయ చచ్చిపోయాక పుట్టుకొచ్చాయా? ఇది కూడా మీకు మంచి అవకాశమే. సంతాప సభ జరిపి కన్నీళ్లు కార్చండి. Thank you.
మీద కాస్త ఎంగిలి పడమ్మా. నాకు ఆకలిగా లేదు. ఎన్నాళ్ళని ఇలా పస్తులుంటావే? ఎన్నాళ్ళైనా ఉంటాను, ఉండలేకపోతే చస్తాను. సారా, ఏమిటా మాటలు? పుట్టింది చావటానికి కాదమ్మా. కష్టమైనా సుఖమైనా భరించి బ్రతకాలి. బ్రతుకు మీద ఆశపోయినప్పుడు ఎలా బ్రతకమంటావు? ఎందుకు బ్రతకమంటావు? రాధ, చీకటి వచ్చిందని అదే శాశ్వతమని అనుకోకూడదమ్మా. ఆ చీకటి తర్వాత పొద్దు పొడవక మానదు, వెలుగు రాక తప్పదు. ఆశ అనేది లేకపోతే మనిషికి బ్రతికే లేదమ్మా. నా మాట విని కాస్త అన్నం తినమ్మా. పొద్దమ్మా, నన్ను బలవంత పెట్టకు. ఈ పుల్లులో వాసనలో నేను తినలేను, నా వల్ల కాదు. అమ్మా, నువ్వు వద్దన్న అన్నం పెట్టింది ఈ వాసనేనమ్మా. తరతరాలుగా మా కడుపు నిండా కూడి పెట్టింది ఈ వాసనే. నిన్ను కన్న తల్లి పుట్టింది కూడా ఈ వాసనలోనేనమ్మా. అలాంటి వాసనలో పుట్టిన నువ్వే కంపంటే పైవాళ్ళకి ఇంపెట్ అవుతాను తల్లి. తాతా, అవునమ్మా, తామర పువ్వు బురదలో పుట్టినా గుడికి చేరుతుంది, దేవుడి పూజకి పనికొస్తుంది. విలువ పువ్వుకు కానీ బురదకు కాదమ్మా. అవసరం తీరగానే దాన్ని అవతల పారేస్తారు. గుళ్ళోకి చేర్చిన వాళ్ళే కాళ్ళ కింద తొక్కేస్తారు. కొన్ని బతుకులు అంతేనమ్మా, మన కష్టం అందరికీ పనికొస్తుంది. కానీ మన కొడలు ఎవరికీ పనికిరాదు. మన చెమట అందరికీ కావాలి, కానీ మన రక్తం ఎవరికి గిట్టదు. ఇది ఈనాటిది కాదమ్మా, తరతరాల కథ. పుట్టినందుకు తిట్టుకుంటూ ఈ బతుకులు తాను ఎట్టేసిపోవడమే మాకు అలవాటైపోయిందమ్మా. నువ్వు మేడలో కళ్ళు తెరిచావు, ఈ వాడలో ఉన్న కుళ్ళు నీకు తెలియదు, ఈ కుళ్ళులో నువ్వు బ్రతకలేవు, దీని నుంచి మేము బ్రతకలేవమ్మా. అంతే తేడా. అలవాటు పడలేక ఆవేశం అన్నాను. మిమ్మల్ని అవమానిస్తే నన్ను నేను అవమానించుకున్నట్టే. నన్ను క్షమించు తాత, క్షమించు. మనవరాలు నీ తాత కోపం వస్తున్నా తల్లి, నేను తినిపిస్తాను. నా చేతితో బోరుముద్దలు తినిపించే అదృష్టం ఎన్నాళ్ళకి దక్కింది తల్లి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మేనేజర్, ఈ రోజు నుంచి ఆఫీస్ వ్యవహారాలన్నీ గోపి చూసుకుంటాడు. అలాగే సార్. మన ఆఫీస్ స్టాఫ్ అందరినీ పరిచయం చేయండి. అలాగే. ఇష్యూ బెస్ట్ ఆఫ్ లక్ మై సన్. నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది, వస్తాను. అలాగే సార్. ఓకే రెడీ. ఇదే మీ ఆఫీస్ రూమ్ సార్. ఐ సీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. షీ ఈజ్ యువర్ పిఎం మిస్ మాలా. నాన్నగారు అపాయింట్ చేశారు. ఓ, ఐ సీ. మిస్ మాలా, మీరు గోపి గారు కొత్త జనరల్ మేనేజర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అవసరమైతే పిలవండి. ఓకే. సార్, కాఫీ ఆర్ ఆర్లీ? నో థ్యాంక్స్, యూ కెన్ గో. ఎస్ సార్. దండాలు బాబు, దండాలు. వంక దండాలకేం గానీ, కొత్త సెప్పులు కొట్టమని ఆర్డర్ ఇచ్చి ఎన్ని రోజులైందిరా? బస్తీలో ఉన్న అల్లుడు పోయాడు బాబు. అమ్మాయిని మనవరాల్ని తీసుకోవడానికి వెళ్ళాను, అందుకే ఆలస్యం అయిపోయింది బాబు. ముసలినాయా, పూట గడవడం లేదని తిండి గింజలు ముందే తెచ్చుకున్నావు, పని చేయలేదారా అంటే అబద్ధాలకు వస్తావురా బాబు. నా గురించి మీకు బాగా తెలుసు, చట్టం చేసి బతుకుతా కానీ ప్రాణాలు పోయిన అబద్ధాలని. మీ సొమ్ము నాకొద్దు, రేపు ఈ పాటికి మీ చెప్పులు కుట్టిచ్చేస్తాను బాబు. ఏరా, ఏదో తప్పడక, ఉన్నమాట అంటే ఉరికొచ్చిందిరా. మీ కడుపు నిండితే కళ్ళు నెత్తికొస్తాయరా. ఆ మాటకు ఎదురు చెప్తావురా, నిన్ను పాత్రతో కొట్టాలరా. ఆపండి, మాటలు మర్యాద రానివ్వండి. ఊరుకోమ్మా, నీకు తెలియదు నువ్వు ఊరుకోతాత. మీరిచ్చిన కూలి చెప్పులు కుట్టాను కానీ మీతో తిట్లు తినడానికి కాదు. ఆలస్యమైనందుకు కారణం చెప్పాడు, అయినా వినకుండా తిట్టాన్ని కొట్టాన్ని మీకేం హక్కు లేదు. పేదవాళ్ళని పెత్తనం చెలాయించడం కాదు, మనిషిని మనిషిగా చూడడం నేర్చుకోండి. ఎవర్రా ఇలా పాయింట్? మనవరాలు బాబు. రేతిబత్తులు కూతురా, అందుకే అత్తం తండ్రి గుణాలు వచ్చాయి. ఇంగ్లీష్ వాసన వస్తుంది, కొంపదీసి చదువుకుందా? నీయే చదివింది బాబు. అదే సంగతే, ఏదో కోపం వచ్చి అన్నా గానీ మనసుకి అత్తం ఎత్తుకో మాక. వీళ్ళు చూసుకుని ఏమ్మా, నేను చెప్పినా వినకుండా వెళ్ళి ఉద్యోగానికి కాగితం పెట్టొచ్చావా? అవును తాత, ఈ వయసులో నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేను. అందరూ నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వెళ్ళాను తాత.
ఒకరు అన్నారని మన బతుకు తీరు వదులుకుంటామా తల్లి? ఏమైనా సరే నువ్వు ఇంకా పని చేయడానికి వీల్లేదు. అడ్డమైన వాళ్ళ చేత మాటలు పడాల్సిన అవసరం లేదు. ఆ మాట నిజమేనా అన్న? ఆయన బతుకున్నంత కాలం ఎటూ నిన్ను చేరదీయలేకపోయా. ఇప్పుడైనా మేము నిన్ను పోషించాలే గాని మా కోసం నువ్వు రెక్కలు ముక్కలు చేసుకోవటం న్యాయం కాదు. కాదమ్మా, నాకున్న ఆశల్లా ఒక్కటి, నా తల్లి ఒక ఇంటి దయ్. తాత, నాకే ఆశలు లేవు. అమ్మని నిన్ను పోషించుకోవడమే నా బాధ్యత. కాఫీ తీసుకోండి. హైదరాబాద్ లో అబ్బాయి ఎలా ఉన్నాడట? బాగానే ఉన్నా లక్ష్మి. ఇందాకనే ఆఫీసుకు ఫోన్ చేశాడు, ముఖ్యమైన పనులు చూసుకుని రెండు మూడు రోజుల్లో ఇక్కడికి వస్తా అన్నాడు. ఫోనేలేండి, వాడింత తొందరలోనే మామూలు మనిషి అవుతాడనుకోలేదు. నాకు ఇప్పుడు ఎంతో తృప్తిగా ఉంది. ఏమండి, ఈ సమయంలో గోపికి పెళ్లి చేసేట మంచిదేమో, ఏమంటారు? అవును లక్ష్మి, ఆచార్య గారితో మాట్లాడి నువ్వన్నట్టు వాడి పెళ్లి ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. మేనేజర్ గారు పిలుస్తున్నారండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. తాత, అప్లికేషన్ ఫామ్ లో రెండు కాలమ్స్ ఫిల్అప్ చేయకుండా వదిలేశారు. మొదటిది మిస్ సార్ మిసెస్. జీవితంలో అన్ని మిస్ చేసుకున్నాను. మిస్నే సార్. అడిగిన దానికి సమాధానం చెప్పండి. నంబర్ టూ, ఏ కులం? షెడ్యూల్డ్ క్యాస్ట్ అయితే ప్రత్యేకించి రాయమని ఉంది, ఏమీ రాయలేదే. తండ్రిది అగ్రకులం, తల్లిది అంటరాని కులం. నాది ఏ కులం అని రాయమంటారు సార్? మీరేదో ఆవేశంలో మాట్లాడుతున్నారు, ఇది ఇంటర్వ్యూ. క్షమించండి సార్, నిజాన్నే మాట్లాడుతున్నాను. ఈ కులం సమస్య నన్ను నీడలా వెంటాడింది, అయిన వాళ్ళని దూరం చేసింది. ఉద్యోగం చేసుకుందామని వస్తే ఇక్కడ అదే సమస్య. ఎలా బ్రతకాలి సార్? మేనేజర్, ఆవిడకు ఉద్యోగం ఇస్తున్నాను, అపాయింట్ చేయండి. అది కాదు సార్, నో మోర్ డిస్కషన్. వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ చేసి పంపండి. ఎస్ సార్. మిస్ రాధా, మీరు ఇక్కడే ఉండండి. అరే, అప్లికేషన్ ఫారం కూడా లేదే. సార్, సార్, ఆ అమ్మాయి కనపడలేదండి. కనపడలేదా? అవునండి. అరే, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది సార్. ఉద్యోగం కోసం పోయింది, రాలేదని తిరిగి వచ్చింది. ఇందులో బాధపడటానికే ఉందమ్మా. ఏమో నాన్న, ఆ హైదరాబాద్ వెళ్ళొచ్చినప్పటి నుండి అలాగే ఉంది. ఏం జరిగిందో చెప్పదు, తనలో తానే బాధపడుతూ అలా కూర్చొనుంది. వెళ్ళిన పని కాలేదని దిగులు పడి ఉంటుందమ్మా. అయినా పట్నాల్లో ఉద్యోగాలు వచ్చినా నెల జీతాలు సరిపోవమ్మా. ఈ ఊళ్ళోనే ఏదైనా పని చూసుకుంటే మంచిది. ఈ పల్లెటూరులో చదువుకున్న వాళ్ళకి ఏం ఉద్యోగాలు దొరుకుతాయి నాన్న? ఎంత చెట్టుగా అంత గాలమ్మా, ఈ ఊరికి తగ్గ ఉద్యోగమే దొరుకుతుంది. సంగతంతా విని ఆ రుద్రయ్య బాబు ఆడ పిల్లలకి పాఠాలు చెప్పమన్నాడమ్మా. నెలకేదో ఇంత ముట్టు చెప్తాడంట. నా మాటవి నా పనికి ఒప్పుకో అమ్మా. అవునమ్మా, ఉన్న ఊళ్ళో ఉద్యోగం అయితే ఏ బాధ ఉండదు, కడుపులో చల్ల కదలకుండా కాలం గడపచ్చు. సరే అనమ్మా. సరే, మీ ఇష్టం. బాబు, నాన్నగారు ఉన్నారా? ఉన్నారు. ఎవరు వచ్చారు? చాలా సంతోషం. సరా కూకో.
నీ తాతని గురించి చెప్పాడు. సర్లే అని ఒప్పుకున్నారు. వీళ్ళే నా పిల్లలు. వాళ్ళ తల్లి పోయి రెండేళ్ళు అయింది. అప్పటి నుంచి తల్లిని తండ్రిని నేనే. బల్లో చదువులు చాలా తప్పకుంటున్నాయి. నువ్వైతే కసంత కారం కారంగా నూరిపోతావని నీకు ఈ ఉద్యోగం ఇచ్చా. రోజు గంట సాలు. ఏటంటావు? అలాగేనండి. చాలా సంతోషం. పాటలు మొదలెట్టు. బయట కసంత పనుంది, చూసుకుని వస్తాను. ఏటంటావు? పాపా ఆ పనికిలా ఇవ్వమ్మ. దశరథుని, కుమారుడు, రాముడు, దశరథుని, కుమారుడు, రావణుడు, కడు దుర్మార్గుడు, రావణుడు, కడు దుర్మార్గుడు, సీతను చెరబట్టినందుకు, రాముడు రావణుని వధించెను, రాముడు రావణుని వధించెను. చాలా సంతోషం. సరిగ్గా గంట అయింది. మొదటి రోజు ఎక్కువైతే మగం ముత్తేస్తదే. ఇయాటికి చాలు. రేపు వస్తావుగా? ఊరిదిందా లగండ్రా. చెట్టుకి తాడు కట్టవలను కట్టేశాను. భూమికి ఆరడుగుల ఎత్తున ఉచ్చు వేయవలెను. ఇక్కడ ఇప్పుడే చేయాలి. తూలు వేసుకుని ఎక్కవలెను. ఎక్కేసా. తర్వాత ఏం చేయాలి? మెడకి ఉచ్చు తగిలించుకునవలను. తగిలించుకున్నాను. కాళ్ళ కింద ఉన్న స్టూల్ను ఒక పక్కకు తన్నవలేను. మై డియర్ గీత, ఈరోజుతో మన ఇద్దరి మధ్య లింక్ ఊడిపోతాను. గీత, మన పాలిటే యమధరం రాజులు అందించిన దేశాల రోజేను బతికుండి ఏమీ చేయలేకపోయాను. అందుకే చచ్చి పిశాచమై సీక్కు తింటాను. గుడ్ బాయ్. పిచ్చి పాప, అంత తడిపెడుతున్నావా? వద్దు పిప, వద్దు. నువ్వు కంట తడిపెడితే నా ఈ పవిత్రమైన ప్రేమ గాథ మట్టిలో కలిసిపోతుంది దీప. వద్దు. ఓ పనికి మంచి నవల రచయితను పిలిచి పాతికో పరికరించి మన ఈ పవిత్ర ప్రేమగాథని నవలగా రాయించు. అది నాటి అంకితం. అప్పుడే నా మనసుకి శాంతి. రాయిస్తావు కదూ? వస్తా వస్తా. నేను చచ్చిపోలేవా? గుండె కాయలేని ప్రతి మగాడు ప్రేమించేల బాధ్య. ఇప్పటికైనా తెలిసిందా ఈ నీసాల రుస ఎత్తడాక? మీసం లేని రోజమ్మ తెలిసింది నీ తడాక. ఇహ చూసుకో మన తడాక. వదులు వదులు అంటుంటా. అప్పుడేంటన్నా కళ్ళు పీకేస్తావా?
ఏది జాయింట్ లాగేస్తావా? నిజంగా నీ ప్రేమ లాంటిది తెలుసుకుందామని చిన్న నాటకం ఆడాను. నీ నాటకం మరో 2 నిమిషాలు సాగి ఉంటే నేను పైకి సాగిపోయి లేవండి. నేను వదులుతానేంటి? కులము లేదు, మతము లేదు, ఇద్దరు కష్టపడి కలిసే బ్రతుకుదాం. రే బుచ్చి, నువ్వెక్కడున్నావా? అక్కడ మన గోపికి చాలా సీరియస్ గా ఉందిరా, నీ పిచ్చి వేసాలు కట్టిపెట్టి త్వరగా వెళ్ళి చూడు. నేను మా బాబాయ్ గారి ఊరికి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. సరే అలాగే, నువ్వు వెళ్ళు. బాబు బాబు, ఎవరు లేరా? లేరు, సినిమాకి వెళ్ళారు. వాళ్ళకి నేనే సెలవిచ్చాను. వరి పైరుకి అమోనియం ఫాస్ఫేట్ పడుతుందంటే పసి పిల్లల ఒంటికి కూడా కూసింత సుఖం సంతోషం పడుతుండాలి. మరి ఏటంట? అవునండి, రేపు వస్తాను. ఆగు, పంతులమ్మ ఉద్యోగం చేస్తున్నా, నీకు బతకడం చేత కాదు. నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు కానీ అడ్వాన్స్ అడిగావా? ఇది ఎక్కడేది మా లోకం అండి. ఎత్తాను. ఇది నా పిల్లలకి పాఠాలు చెప్పడానికి అడ్వాన్స్, ఇది నా అడ్వాన్స్. అంటే? అంటే వడ్ల గింజలో బియ్యపు గింజ. ఇదెక్కడిరుమాలోకం అండే. నువ్వు వయస్సులో ఉన్న ఆడపిల్లవి, నేను మనసు పడ్డ మొగాణ్ణి. ఇందులో అర్థం కాకపోవడానికి ఉంది చిన్న అడ్జస్ట్మెంట్. ఏటంట? రుద్రయ్య గారు, ఒంటరిగా ఉన్న ఆడపిల్ల దగ్గర ఇలా మాట్లాడడం మర్యాద కాదు. నాకు అసలు ఏదైనా గుట్టు సప్పుడు కాకుండా జరిగిపోతూ ఉండాలి నా పద్ధతి. హృదయ్ గారు, మర్యాదగా వెళ్ళనిస్తారా లేక అందరినీ పిలిచి మీ పరువు రచ్చకెళ్తామంటారా? ఆ రక్త బండలో కూసుని నయం చెప్పేది నేనే. పిచ్చిదారా, ఈ ఊర్లో నేనేది చెబితే అది యాడ. ఈ ఊరికి నేను పెద్ద మనిషి. పెద్ద మనిషి ఆ మాట చెప్పుకోవటానికి మీకు సిగ్గు లేకపోయినా వినడానికి నాకు సిగ్గేస్తోంది. ఈ రుద్రయ్య కన్నుపడ్డ ఏ కన్నెపిల్ల తప్పించుకుపోలే. మర్యాదగా నా మాట. నేను మర్యాదగా చెప్తున్నాను, నన్ను వెళ్ళనివ్వండి. నా మాట వినని వాళ్ళంతా ఇంటికి ఒంటికి సొమ్ములు చేసుకుని సుఖంగా ఉన్నారు. వినని వాళ్ళంతా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. నిన్ను చూసిన కాడి నుంచి పిచ్చెక్కిపోతున్నా. నువ్వు మూవంటే చాలు, నిన్ను ఊరికే రాని. ఇలాంటి ఆశలు పెట్టి ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేశావు. నిన్నట్ట చెయ్యంలే. దుర్మార్గుడా, చేసిన పాపాలకు తగిన శిక్ష అనుభవిస్తాం. చేపాలు పెడుతున్నావా? చేపాలు ప్రతి ఆడది మొదట్లో నీలాగే పడగెత్తిన పాములా బసలు కొట్టి. సినిమాకి వెళ్ళలేదా? సగంలో కరెంట్ అయిపోయింది అన్న. అమ్మా అమ్మా, మనం ఒక్క క్షణం ఈ ఊళ్ళో ఉండొద్దమ్మా, ఎక్కడికైనా వెళ్ళిపోతామమ్మా. రాధ, ఏం జరిగిందమ్మా? ఆ రుద్రయ్య పరమ దుర్మార్గుడమ్మా, పిల్లలు ఇంట్లో లేని సమయం చూసి నీచంగా ప్రవర్తించాడు. అదృష్టం బాగుండి బయటపడ్డానమ్మా, లేకపోతే నా జీవితం సర్వనాశనం అయిపోయేదమ్మా. ఊరుకు పెద్ద మనిషి అనుకున్నాం కానీ ఇంత నీచుడు అనుకోలేదు. తాత ఏం కాని జరిగింది చెప్పి వద్దమ్మా. తాత వయసు మళ్ళిన వాడు, మనం ఆడవాళ్ళం. అతన్ని ఎదిరించి మనం ఈ ఊళ్ళో బ్రతకలేమమ్మా. అసలు ఈ ఊరికి నోరే లేదు. లేకపోతే అతను చేస్తున్న అఘాయిత్యాలు ఘోరాలు ఇన్నాళ్ళు కొనసాగేవి కావు అమ్మా.
నా మాట వినమ్మా, తాతను ఒప్పించి ఈ ఊరి నుంచి వెళ్ళిపోదామమ్మా. వెళ్ళిపోదాం, అలాగే వెళ్ళిపోదామమ్మా. అవసరం లేదమ్మా. ఎవరు బాబు? గోపి చేయకుండమ్మా. ఆ మాట చెప్పడానికి గర్వపడుతున్నాను, కానీ రుద్రయ్య మా బాబాయి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. రుద్రయ్య మీ బాబాయా? అవును రాధ, నేనంతా విన్నాను. ఎవరు చేసినా తప్పు తప్పే. ఆ దుర్మార్గుడు చేసిన నేరానికి తగిన శిక్ష అనుభవించేటట్టు చేస్తాను. కానీ దానికంటే ముఖ్యమైన పని ఒకటి ఉంది. ఏమిటి? మీరు ఆ ఊరు వదిలి వచ్చినప్పటి నుంచి గోపి పిచ్చివాడైపోయాడు. మిమ్మల్ని కలవరిస్తూ మంచం పట్టాడు. డాక్టర్ కూడా మిమ్మల్ని చూడండి మామూలు మనిషి కాదని చెప్పారు. రాధ, మిమ్మల్ని ఇలా చూస్తానని కలలో కూడా అనుకోలేదు. జరిగిందంతా చెప్పి గోపిని తీసుకొస్తాను. ప్రభు ప్లీజ్, ఆ పని మాత్రం చేయకండి. రాధ, మావి తెంచుకున్న బంధాలు, తీర్చుకోలేని రుణాలు బంధాలు. గోపి అదృష్టము, నా దురదృష్టము, ఇద్దరం దూరం అయ్యాం. కాలం తీర్చుకున్న కసికి ఎవరూ బాధ్యులు కారు. అవును బాబు, దాని తలరాట జరగవలసిందంతా జరిగిపోయింది. మమ్మల్ని ఇలా బ్రతకనే వెళ్ళి బాబు. త్వరపడుతున్నారమ్మా, తలరాతని విధిరాతని చేతులారా జీవితాలని నాశనం చేసుకుంటారా? ఎవరేమన్నా సరే రాధని గోపికి దూరం కానివ్వండి. రాధ, మీ ఇద్దరిని ఒకటి చేస్తాను, కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వండి. ఏమని? నేను తిరిగి వచ్చే వరకు తొందరపడి మీరు ఏ నిర్ణయానికి రావద్దు. ప్రభు, ఇంకేం మాట్లాడకండి. గోపి మనకు దక్కాలంటే నేను చెప్పినట్టు చేయండి. మీరు నిజంగా గోపి స్కూల్ పోరేవాళ్ళైతే నాకు మాట ఇవ్వండి. వెళ్ళొస్తాను. నో ఇంప్రూవ్మెంట్. సారీ రంగారావు గారు, నా ప్రయత్నం నేను చేశాను, కానీ గోపిలో ఏ మార్పు రాలేదు. డాక్టర్ గారు, మీరే అలా అంటే మేమేం చేయగలమండి? నన్ను మాత్రం ఏం చేయమంటారు? మనుషులు జబ్బుకు మందులివ్వగలను, కానీ మనసులో తగిన గాయాన్ని మాన్పడానికి నేనేం దేవుణ్ణి కాదు. డాక్టర్ గారు చూడండి, ఆ అమ్మాయినే కలవరిస్తున్నాను. మీ అబ్బాయి మీకు దక్కాలంటే ఆ అమ్మాయిని చూడాలి. ఆ అమ్మాయిని రప్పించి ఏర్పాటు చేయండి. అదొక్కటే మార్పు. వస్తాను, వస్తానమ్మా. విన్నారా? రాధని చూడనిదే వాడు మనకు దక్కడు. రాధ రాధ రాధ, ఒకటే రామనామ స్మరణ అయిపోయింది. పోతూ పోతూ మనిషిని మాత్రం మిగిల్చింది. చేతనర చేసిన పాపానికి వాడు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇంకా ఆలస్యం చేస్తే వాడు మనకు దక్కడండి. ఆనాడు కులం సమస్య, ఈనాడు కొడుకు సమస్య, మధ్యలో నేను సతమతం అయిపోతున్నాను. సమస్యల్ని మనమే తెచ్చి పెట్టుకున్నామండి. మారే కాలంతో పాటు మనము మారలేకపోయాం. కులం కాదు గుణం ముఖ్యమని తెలుసుకోలేకపోయాం. పెద్దల పంతాలకు పట్టింపులకు బిడ్డల బ్రతుకుల్ని బలి చేస్తున్నాం. ఎప్పటికైనా నేను మారాను, కానీ మీరు మారలేదు, మారారు కూడా. నువ్వు నన్నే సాధిస్తున్నావా? మనం చేసింది వాడి కోసం, వాడి సుఖం కోసం అనుకున్నాం, కానీ ఇలా పిచ్చివాడు అవుతాడు అని కల్లో కూడా అనుకోలేదు. తల్లిగా నువ్వెంత బాధపడుతున్నావో, తండ్రిగా నేను అంత బాధపడుతున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఎక్కడున్నా తీసుకురమ్మంటావు? ఎలా తీసుకురమ్మంటావు? ఉన్నాడుగా కనిపించదనుకున్న రాధ కనిపించింది. నేను ఆ విషయం చెప్పడానికి వచ్చాను. రాధ రాధ గోపి, గోపి రాధ కనిపించిందిరా? రాధ కనిపించిందా? అవునరా. నా రాధ కనిపించిందా? అవునరా. ఎక్కడరా? చెప్తాను పద. పద రా. Thank you.
ప్రభు. వదిలి చూడు, నేను వెళ్తాను. లక్ష్మి, ఈ విషయంలో నా అభిప్రాయం మారదు. ఎవరు మార్చలేరు. నా మాట విని ఇప్పటికైనా వాళ్ళని కాదనకండి. వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఎందుకా? కులంతో కూపిల్లని ఇంటికి తీసుకొచ్చి కుటుంబ గౌరవం మంట కలుపుతున్నది. నలుగురిలో నా పరువు ప్రతిష్టలు నడిపేదారిలో నిలబెడుతున్నాను. కులం కులం కులం, అది ఎక్కడి నుంచి వచ్చింది? నీలాంటి స్వార్థపరులోంచి పుట్టుకొచ్చింది. గోపి, నువ్వు చెబితే అర్థం చేసుకునే స్థితికి దిగజారలేదురా. చివరిసారిగా చెప్తున్నాను, నీకు ఈ ఇంట్లో స్థానం ఉండాలంటే నీ మూర్ఖత్వాన్ని వదిలి అని చెప్పినట్టు చెయ్యి, లేదా ఈ క్షణం నుంచే నీకు మాకు సంబంధం అయిపోతుంది. ఏం బెదిరిస్తున్నారా? లేదు, కళ్ళు తెరవమంటున్నాను. కళ్ళు తెరవలసింది మీరు, మీలాంటి పెద్దలు. కులాల పేరుతో బిడ్డల గొంతులు కొడుతున్నారు. ఈ స్వార్థానికి మనిషికి మనిషికి మధ్యన అడ్డుగోడలు పెడుతున్నారు. తరతరాలుగా ఈ కులం సమస్య జాతిని సంఘాన్ని అంటువేదిలో పెట్టి పీడిస్తుంది. మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేద్కర్ లాంటి మహనీయులు ఈ కుళ్ళను తుడిచేయడానికే పాటుపడ్డారు. గాంధీ మాత్రం నడుగుజాడలో నడిచిన త్యాగరాజు గారు లాంటి దేశభక్తులు మీ స్వార్థానికే బలైపోయారు. అటు చూడండి, ఆ పార్వతి గారు లాంటి గృహిణులు ఈ జ్వాలలో పడే దహించుకుపోతున్నారు. ఆ తాతను చూడండి, మనిషిగా పుట్టినా
సాటి మనుషులకు చాకరీ చేస్తూ బ్రతుకంతా బానిసగానే మిగిలిపోయాడు. నేనెవరు, ఎందుకు పుట్టానని కూలిపోయారు రాజలాంటి ఆడపిల్లడు ఈ దేశంలో ఎందరో ఉన్నారు. కులం కాదు గుణం ముఖ్యమని, తక్కువ కులం వాడైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ గీతలాంటి ఆడపిల్లని చూసైనా మీలాంటి వాళ్ళు తలదించుకోవాలి. ఇప్పుడు కాలం మారింది. అన్టచబిలిటీస్ ఎ క్రైమ్, అంటరానితనం అంటే నేరం. ప్రభుత్వం దృష్టిలో మీరంతా నేరస్తులు. మీలాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఈ సంఘం మారదు. అందుకే మీ ముందడుగేస్తున్నాం. ఇక మమ్మల్ని ఎవరు ఆపలేరు. మీలాంటి పెద్ద మనుషులు స్టేజీలకి ఉపన్యాసాలు దంచితే సరిపోదు నాన్నగారు, సారీ రంగారావు గారు. ఆదర్శాలు సభల్లో కాదు జీవితాల్లో ఉండాలి. వస్తాం, పదండి. అవును, యువతరం కదిలింది. రంగారావు గారు లాంటి పెద్దల కాలానికి గ్రహణం పట్టింది. కులమతాల చీకట్లు చీల్చుకుపోవాలంటే చదువుకున్న యువతీ యువకులు ముందడుగు వేయాలి. అప్పుడే గాంధీ మహాత్ముని కలలు పండుతాయి. అంటరానితనం పాపం, అంతేకాదు అంటరానితనం నేరం. అందుకే సంఘం మారాలి, మన సంఘం మారాలి.